మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చైతన్యము, చైతన్యమును ముందు అర్థం చేసుకోవాలి. చేతనస్య భావ చైతన్యం, చేతనమైన ప్రాణి యొక్క స్థితికి చైతన్యము అని పేరు. చేతనమైన ప్రాణి అంటే తనని తాను తెలుసుకొనుట, ఇతరమును తెలియుట, అది చేతనము. దానికి ఆపోజిట్ జడము లేక అచేతనము అని అంటారు. దాని లక్షణం ఎలా ఉంటుంది? అది తనను తాను తెలియజాలదు, ఇతరమును కూడా తెలియలేదు, అది అచేతనము లేక జడము అనే దాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది. చాలామంది చేతనము జడము వాటి తేడాని కదలిక గలది కదలిక లేనిది అనే దృష్టితో చూస్తారు. అది సరికాదు. కదలిక ఈజ్ నాట్ ది పాయింట్. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో కదలిక మనకి కనపడదు, కానీ దాంట్లో చైతన్యం ఉంటుంది. చాలా సూక్ష్మంగా, చాలా అల్పమైన లెవెల్లో చైతన్యం అయితే ఉంటుంది, కదలిక కనపడదు. అలాగే కొన్ని ప్రాణులు ఉంటాయి, ఈ శంఖాలు ఉన్నాయి చూడండి, శంఖం లోపల ఒక పురుగు ఉంటుంది, అది పెద్ద కదలిక లేకుండా అలా పడి ఉంటుందో చోట, కానీ దాని యందు చైతన్యం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చైతన్యము కదలిక ఆ రెండింటికి సంబంధం పెట్టకూడదు. ఇప్పుడు గాలి ఉందనుకోండి, బాగా కదులుతూ ఉంటుంది, కానీ జడము చేతనము కాదు. కాబట్టి చైతన్య శబ్దాన్ని తెలుసుకునే సందర్భంలో కదలికకు ముడి పెట్టకూడదు, అది వేరు. స్థావర జంగమ అది వేరు. స్థావర అంటే కదలిక లేనివి, జంగమ అంటే కదలిక గలవి. చరాచర ప్రపంచం అంటూ ఉంటారు. చర అంటే కదిలేది, అచర అంటే కదలనిది. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కాబట్టి ఇక్కడ ఎంతసేపు తెలివికి సంబంధించి ఈ విభాగం వచ్చింది. తనను తాను తెలుసుకుంటూ ఇతరమును కూడా తెలుసుకునేది చేతనము, తనని తాను తెలియలేక ఇతరమును కూడా తెలియలేక ఉండేది జడము. అటువంటి చేతనము యొక్క ధర్మము నాకు చైతన్యము అని పేరు. ఎలా అయితే ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా, వీటన్నిటి యందు కూడా ఒక అంశము, ఒక తత్వం ఉంటుంది, వాటన్నింటిలో సమానంగా ఉంటుంది, అది దాని పేరే ఎలక్ట్రిసిటీ అంటారు. కొన్ని గ్యాడ్జెట్స్ కదులుతాయి, ఫ్యాన్ లాంటివి, కొన్ని కదలవు. ఆ తేడా వేరు, ఆ సందర్భం వేరు. ఇక్కడ కేవలము ఎలక్ట్రిసిటీ ఈ గ్యాడ్జెట్స్ అన్నిట్లోనూ ఉంటుంది. అన్నీ ఎలక్ట్రిసిటీతో ఉన్న గ్యాడ్జెట్సే. ఈ రోజుల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఎలక్ట్రిసిటీ ఉంటే కానీ వాళ్ళకి ఆట వస్తువులే లేవు. నేను పిల్లవాడికి నాకు టాయ్ రిమోట్ కంట్రోల్డ్ కార్ కావాలని అడిగాడు ఒక పిల్లవాడు నన్ను. వాడి తెలివితేటలు చూడండి. నేను కారు కావాలని కానీ రిమోట్ కంట్రోల్ కారు కావాలని కానీ అలాగంటే ఆట వస్తువులు ఉంటాయని కూడా నేను ఎరగను. రిమోట్ కంట్రోల్డ్ కార్ కావాలి అని అడిగాడు. పోలే పిల్లవాడు నోరు విడిచి అడిగాడు. మనం పెద్దవాళ్ళం అయ్యి ఉండి ఇస్తే గొప్ప, కానీ ఇస్తే ఆనందం, కానీ ఇవ్వకుండా పోతే ఆ వీడు లేగడుగుతాడు లేని ఊరుకుంటే మన గొప్పే ఉందని నేను గుర్తుపెట్టుకుని దాన్ని సంపాదించి పట్టుకుని ఇచ్చాను. ఇస్తే పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి మొన్నటి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. బ్యాటరీలు ఇవ్వలేదు నువ్వు అన్నాడు. అంటే అప్పుడు మరి బ్యాటరీలు నువ్వు కొనుక్కోవచ్చు కదా, నేనే ఇవ్వాలని రూలే ఉందిరా, దాంట్లో లేదా అని అడిగాను. లేవు దాంట్లో అన్నాడు. నాట్ ఇంక్లూడెడ్ వాడు, అది కూడా నాట్ ఇంక్లూడెడ్ నేను ఇంక్లూడెడ్ ఇవ్వమని నేను అంత ఆలోచన చేయలేదు. ఇంక్లూడెడ్ నాట్ ఇంక్లూడెడ్ అంత లోతుగా నేను ఆలోచించలేదు. వాట్ హీ సేస్ నాట్ ఇంక్లూడెడ్ ఓకే నాట్ ఇంక్లూడెడ్ దెన్ యూ కెన్ పర్చేస్. మై మదర్ డిడ్ నాట్ అగ్రీ. బ్యాటరీలు కొనుక్కోవడానికి పైసలు అడిగితే మదర్ ఇవ్వలేదు. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? సరే ఎన్ని బ్యాటరీలు కావాలరా అని అడిగాను. అంటే 7 బ్యాటరీలు కావాలన్నాడు. కారులో 5, రిమోట్ కంట్రోల్లో 2. AAA AA అంటే AA. ఈ పిల్లలు ఇవన్నీ తెలుసండి వాళ్ళకి. అప్పుడు నేను 7 బ్యాటరీలు ఇచ్చాను, లేకపోతే ఈ కారు ఇచ్చే ఉపయోగం లేదు. కాబట్టి అది కూడా శక్తి, ఆ కారు లోపల, ఈ కంట్రోల్ లోపల సర్వత్రా కూడా
ఈ శక్తి బ్యాటరీలన్నింటిలోనూ ఉన్నటువంటి శక్తి ఎలక్ట్రిసిటీ అది. కేవలం మన వైర్లలో ఉండేది మాత్రమే అని మీరు అనుకోకూడదు. ఈ బ్యాటరీ రూపంగా కూడా అదే శక్తి ఉంటుంది, మీ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. అసలు నేను మాట అంట, సెల్ ఫోన్ వాడే యువతులు బంగారపు ఆభరణాలు పెట్టుకోవడం మానేస్తే మంచిది. ఎందుకో తెలుసిన, సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది. అయిపోయింది, మీరు సెల్ ఫోన్ చేత పట్టుకుంటే గోల్డ్ దాంట్లో ఉండనే ఉంది, మళ్ళీ కదలగ్గా గోల్డ్ ఎందుకు? సో యువతులకే అక్కర్లేదుంటే పురుషులకి మరీ అనవసరం. పోలండి, అది వేరే టాపిక్. ఎప్పుడో చెవికే ఉంటుంది, ఇంక వేరే ఆభరణం కూడా అక్కర్లేదు, దాంట్లో గోల్డ్ ఉంటుంది, ఒపిసర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. తర్వాత సెల్ ఫోన్ లోపల కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సెల్ ఫోన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ లేని చోటేమీ లేదు. మెరుపునందు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సెల్ ఫోన్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. హెచ్చుతగ్గులు ఆ వస్తువుని మీద ఆధారపడి కొన్ని చోట్ల హెచ్చు కొన్ని చోట్ల తగ్గు ఉంటుంది, మొత్తానికి ఉంటుంది, సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది సింగిల్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రిసిటీలో విభేదం ఉండదు. మీకు ద్వైతవాదులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ బేసిక్ ప్రిన్సిపల్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే, సెల్ ఫోన్లో ఉండే ఎలక్ట్రిసిటీ పెద్ద జనరేటర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటల్లా అవుతుంది అంటారు. దే ఆర్గ్యూ లైక్ దాట్. అంటే దాని వాల్యూమ్ని కూడా, దాని పరిమాణాన్ని కూడా, హెచ్చుతగ్గులను కూడా పరిగణనలోకి తీసుకుని భేదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. అది మనస్సు అలా పనిచేస్తుంది. మనస్సు ఏం చేస్తుందంటే, భేదము లేని చోట భేదాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మనస్సు యొక్క అదే అజ్ఞానము అంటారు, దాన్ని మీరు అధిగమించినప్పుడు మీరు ఏకత్వాన్ని దర్శించటం మీకు అలవాటు అవుతుంది. దాన్నే అజ్ఞానమును అధిగమించుట అంటే అలాగే ఉంటుంది. ఏకత్వాన్ని దర్శించటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి చైతన్యం, చైతన్యాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. అది అసలు మొట్టమొదటి అభ్యాసం అదే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, రోగి హాస్పిటల్కి వెళ్ళాడనుకోండి, వాడికి అక్కడ అందరూ ఎవరు కనపడతారు? రోగులు కనపడతారు. తనను తాను రోగులుగా చూసుకుంటాడు కాబట్టి అక్కడ అందరూ రోగులే కనపడతారు. ఎలక్షన్ సభకు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు అందరూ ఎవరు కనపడతారు? ఓటర్స్ కనపడతారు. మనల్ని మనం ఓటర్స్గా భావన చే పార్టీ వాళ్ళలాగా భావన చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఓటర్స్ బీజేపీ సభకు వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు అక్కడ అందరూ ఎవరు కనపడతారు? బీజేపీ పార్టీ వ్యక్తులు కనపడతారు. ఎందుకని, మీరు కూడా బీజేపీ పార్టీ వ్యక్తిగా అయ్యి ఉంటారు కాబట్టి. కాబట్టి మీ గురించి మీకు ఎటువంటి అంచనా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీకు జగత్తు భాషిస్తుంది. అయ్యప్ప భక్తులకి సిటీలో అందరూ ఎవరు కనపడతారు? అయ్యప్ప భక్తులు కనపడుతూ ఉంటారు. అయ్యప్ప భక్తులు, అయ్యప్ప భక్తులు కాని వాళ్ళు కనపడుతూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా మనిషి తనను తాను అంచనా వేసుకోవడాన్ని బట్టి జగత్తు యొక్క దృష్టి నిర్ధారితమవుతుంది. జగత్ అనేది ఒక స్థిరమైనది, అక్కడ ఉంది, అందరూ అదే జగత్తును చూస్తున్నారని మీరు అనుకోకూడదు. నా జగత్తు వేరు, మీ జగత్తు వేరు, మన జగత్తులు ఒకటి కాదు. సో ఇప్పుడు గృహంలో కూడా స్త్రీ పురుషుడు భర్త భార్య ఉంటారండి, వాళ్ళ జగత్తులు వేరుగా ఉంటాయి. భర్త యొక్క జగత్తు వేరు, భార్య యొక్క జగత్తు వేరు, వాళ్ళ జగత్తులు వేరుగా ఉంటాయి. ఆ సంగతిని గుర్తించాలి, ఇద్దరూ కూడా గుర్తించాలి. గుర్తిస్తే దేర్ ఈజ్ కాంప్రమైజ్ అండ్ మన కో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అది గుర్తించలేకపోతే ఏమనిపిస్తుంది, ఏమిటి నా జగత్తు, నా జగత్తే ఆమె జగత్తు అని వీడు అనుకుంటాడు. కాదు, క్లాష్ వచ్చేస్తుంది. కాబట్టి ముందు రెండు సంగతులు అర్థం చేయాలి, నా జగత్తు వేరు, ఆమె జగత్తు వేరు. అసలు సృష్టి రహస్యమే అలా ఉంది, పురుషుని జగత్తు వేరు, స్త్రీ జగత్తు వేరు, సృష్టి రహస్యమే అలా ఉన్నది. అది ఓవరాల్ మానవ జాతి అలా ఉన్నది. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్లో భర్త యొక్క జగత్తు వేరు, భార్య యొక్క జగత్తు వేరు, రెండింటికి కొన్ని కోయిన్సిడ్ కొన్ని సందర్భాల్లో కలిసినా సాధారణంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ సంగతిని గుర్తించి ఆమె జగత్తు నా జగత్తు కంటే భిన్నమైనది, ఐ అక్నాలెడ్జ్ ఇట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్, అప్పుడు క్లాష్ ఉండదు. లేకపోతే క్లాష్ వస్తుంది.
సో ఈ విధంగా ఇది ఎందుకు చెప్పానంటే అందరూ ఒకే జగత్తును చూస్తున్నారన్నది భ్రమ, అది పొరపాటు. అది ఏవో కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ మన జగత్తులు వేరువేరుగా ఉంటాయి. ఒకళ్ళ జగత్తు వేరు, ఇంకొకళ్ళ జగత్తు వేరు. కాబట్టి మీ గురించి మీకు ఎటువంటి అంచనా ఉంటుందో దాని మీద ఆధారపడి మీకు జగత్తుకు భాషిస్తుంది. కనుక మిమ్మల్ని మీరు ఎలా చూడడం అభ్యాసం చేయాలంటే, నేను చిన్మయుడను అనే విధంగా తనని తాను దర్శించటం నేర్చుకోవాలి. దేహరూపం తనని తాను నామరూపాత్మకంగా దర్శించనే రాదు, దర్శించనే కూడదు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరో వస్తాం, స్వామి మీ ఫోటో తీసుకుంటూ ఉంటారు అంటే అర్థం ఏంటి? నన్ను వాళ్ళు ఏ రూపంగా, నన్ను ఎలా దర్శిస్తున్నారన్నమాట? నామరూపముగా దర్శిస్తున్నారు. నేనంటాను, ఎందుకండి నామరూపాలు ఎందుకండి, అనవసరం కదా అని నేనంటాను. ఎందుకంటే నేను నన్ను నేను నామరూపములుగా దర్శించటం నేను మానేశాను. నా గురించి చెప్తున్నానని కాదు అభిప్రాయం, దృష్టాంతం చెప్తున్నాను. నన్ను నేను నామరూపాలుగా దర్శించడం మానేశాను నేను. సో కాబట్టి నాకు ఇంకొకడు నన్ను నామరూపాత్మకంగా దర్శించడానికి ప్రయత్నిస్తే అది ఐ డు నాట్ అప్రిషియేట్ ఇట్, ఐ సజెస్ట్ డ్రాప్ ఇట్. ఒకప్పుడు నేను రెండు మూడు సార్లు చెప్తా, కానీ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాను? సరే కానీ లెట్ మీ రెస్పెక్ట్. ఇప్పుడు నా దృష్టిని నా జగత్తు వేరు, నా అంచనా నా గురించి నా అంచనా వేరు, వారికి నా ఎడల ఉన్న అంచనా వేరుగా ఉన్నది. ఐ ట్రై టు షిఫ్ట్ ఇట్, బట్ ఇఫ్ దే ఆర్ రెసిస్టింగ్ ఐ రెస్పెక్ట్ దేర్ అసెస్మెంట్. ఓకే గో అహెడ్ అని నేను అంటూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా మనల్ని మనము ఎలా తెలుసుకుంటున్నాము అనేది మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్. అది దాన్ని బట్టి మీ దృష్టి అంతా కూడా నిర్ధారితమవుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు చేతనుడుగా తెలుసుకోవాలి, ప్రజ్ఞానముగా తెలుసుకుంటూ ఉండాలి. నేను చిన్మయుడను. ఇప్పుడు మీరు చూచే కన్ను మీరా, లేకపోతే చూచే కన్నుకు చూపును అనుగ్రహించే ప్రజ్ఞానం మీరా, అది మీరు సెటిల్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు అనుభవం ఉన్నదనుకోండి, ఎక్స్పీరియన్స్, అనుభవము. ఈ ఎక్స్పీరియన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేకుండగా అనుభవం ఉండదు. ఇప్పుడు మీకు ఒక అనుభవం కలిగిందనుకోండి, అనుభవం అంటే ఎలాగా? ఉదాహరణకి మల్లెపూలు తీసుకొచ్చి అక్కడ ఎవరో పెట్టారు, మీకు మల్లెల సుగంధమును మీకు అనుభవానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అనుభవం కలిగిందా? చిన్న అనుభవం. ఒకప్పుడు పెద్ద అనుభవం కలగచ్చు, చిన్న అనుభవం కలగచ్చు. అనుభవం సుఖంగా ఉండొచ్చు, దుఃఖంగా కూడా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని అవమానించారనుకోండి, మీకు దుఃఖం కలగవచ్చు. అలా కలగకూడదు. మనల్ని ఎవళ్ళైనా అవమానించారంటే వాళ్ళు మన మిత్రులు. ఎందుకంటే మనని పొగిడి వాళ్ళు మనకి మిత్రులు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మనని తిట్టేవాళ్ళు తప్పనిసరిగా మనకి మిత్రులు. ఎందుకంటే వాళ్ళు మన దోషాలని పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. మన పొగిడేవాడు ఏం చేస్తాడు? మన దోషాలని కప్పిపుచ్చేసి మనలో ఉండే గుణాలని హైలైట్ చేసుకుంటూ పోతాడు. ఒకప్పుడు లేని గుణాలను కూడా ఆపాదిస్తాడు పొగిడేవాడు. దానివల్ల మనకేం ఉపకారం ఉంటుంది? ఏమీ అవ్వదు. ఏమీ దేనిలా మీరు గుణం, మీరు హ్యూమిలిటీ అంటే వినయం గల వాళ్ళైతే ఈ పొగడతల వల్ల మీకు అహంకారం పుట్టదు. ఒకవేళ మీలో వినయం గనక తక్కువ మోతాదులో ఉందనుకోండి, ఈ పొగడతల వల్ల అహంకారం కూడా పుట్టచ్చు. కాబట్టి పొగిడేవాడు ఇప్పుడు మనకు ఉపకారం చేసినట్టే అపకారం చేసినట్ట, అపకారం చేసినట్టే అవుతుంది ఇఫ్ ఎట్ ఆల్. లేకపోతే ఉపకారం లేదు, అపకారం లేదు, అలా ఉంటుంది. వేరే తిట్టివాడు ఉన్నాడు అనుకోండి, వాడి వల్ల అంతా ఉపకారమే. తిట్టివాడి వల్ల కలిగే ఉపకారం ఇంత అంతా కాదు. కాకరకాయ కూర శరీర ఆరోగ్యానికి మంచిదన్నట్టుగా ఉంటుంది ఈ తిట్టి వాళ్ళ యొక్క ప్రవృత్తి. చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవళ్ళైనా మనని తిట్టారనుకోండి, దుఃఖం కలుగుందనుకోండి, సపోజ్ దుఃఖం కలగకూడదు, కలిగిందనుకోండి, అదొక అనుభవము కదా. మల్లెల సుగంధమును ఆగ్రాణించే సందర్భం వచ్చిందనుకోండి, మీకు ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదొక అనుభవము. అనుభవము సుఖంగా ఉండొచ్చు, దుఃఖము కావచ్చు, మొత్తానికి అనుభవము. ఈ అనుభవంలో రెండు అంశాలు ఉంటాయి. ఏముంటాయి? అనుభోక్త అంటే అనుభవమును పొందువాడు, అనుభవింపబడేది. ఏమండి మీరు గమనించారో లేదో, ఈ అనుభవము తెలుస్తూ ఉంటుంది. తెలియాలి కదా, తెలియకపోతే అనుభవమే ఉంది? ముక్కు దెబ్బడ వేసిందనుకోండి,
మల్లెలు అక్కడ పెట్టడం కాదు, వీడి నెత్తి మీద పోసినా ఉపయోగమే ఉండదు. మల్లె నూనె తీసుకొచ్చి వాడి నెత్తిని గుమ్మరించినా కూడా ఏమి, ఎందుకండి ఏదో జిడ్డుగా ఉందనుకుంటాడే తప్ప మల్లె అనే సంగతి వాడికి తెలియలే తెలియదు. కాబట్టి అనుభవం అంటే ఏముండాలి, తెలియాలి, తెలుస్తూ ఉండాలి. ఏమండి ఏం తెలుస్తూ ఉంటుంది? అనుభవింపబడేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఏం తెలుస్తూ ఉంటుంది? అనుభవింపబడేవాడు కూడా తెలుస్తూ ఉంటాడు. ద ఎక్స్పీరియన్సర్ సబ్జెక్ట్ వాడు కూడా తెలుస్తూ ఉంటాడు. ద్రష్టాదృశ్యము దృశ్యం తెలుస్తూ ఉంటుంది, ద్రష్ట కూడా తెలుస్తూ ఉంటాడు. ఏమండి కాబట్టి మీ స్వరూపమేమి? మీరు ద్రష్టయా లేక ద్రష్ట, దృశ్యము, దర్శనము అనే మూడు కూడా ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో, ఏ ప్రజ్ఞానంలో ప్రకాశిస్తున్నాయో ఆ ప్రజ్ఞానమా? మీరు ఏది? ఆ ప్రజ్ఞానం మీరు. అక్కడికి చేరడం చాలా కష్టం. సాధారణంగా మీరు ఆలోచించండి, మల్లెలు ఉన్నాయనుకోండి, మల్లెల సుగంధాన్ని ఆఘ్రాణించి వాడను నేను అని అక్కడ ఆగిపోతారు. అప్పుడు మీరు ఏమవుతారంటే ఇంద్రియముతో తాదాత్మ్యమును చెంది భోగమును లేక విషయమును ఎంజాయ్ చేస్తున్న భోక్త అయి కూర్చుంటారు తప్ప మీరు అలా పరిచ్ఛిన్నుడుగానే మిగిలిపోతారు. అది అది ప్రజ్ఞానం అనిపించుకోదు, అది ప్రజ్ఞానం అవ్వదు. దాని యందు బ్రహ్మత్వం, భోక్త యందు బ్రహ్మత్వం ఏమి ఉండదు. భోక్త పరిచ్ఛిన్నుడే. ఆ మల్లెలు తీసేస్తే ఏమవుతుంది? భోక్తృత్వం ఎగిరిపోతుంది. ఈ లోపల ఎవడైనా తిట్టాడనుకోండి, సుఖభోగం పోయి ఇంకేం వస్తుంది? దుఃఖభోగం వస్తుంది. కాబట్టి భోక్త బ్రహ్మ కాదు. మీరు పట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ భోక్త భోగ్యము రెండు కూడా తెలుస్తున్నాయా లేదా? తెలియాలి, లేకపోతే భోక్త ఎక్కడి నుంచి వస్తాడు, భోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి భోక్త భోగ్యము ఏ తెలివియందు ప్రకాశిస్తున్నాయో ఆ తెలివికి ప్రజ్ఞానము అని పేరు. ఆ ప్రజ్ఞానమే నా స్వరూపము అని ముందు అక్కడికి చేరాలి మీరు. అంటే నా స్వరూ నేను చిన్మయుడను, నేను భోక్తను కాదు, కర్తను కాదు, జ్ఞాతను కాదు, ద్రష్టను కాదు. ఈ తృచ్, తృచ్ అంటారు, డూయర్, ఎంజాయర్, ఈఆర్, సీయర్, నోవర్, ఈఆర్, ఇంగ్లీష్లో ఈఆర్ ఉంటుంది, సంస్కృతంలో తృచ్ ఉంటుంది. అది నేను కాదు, అది సబ్జెక్ట్. అది అది ఆబ్జెక్ట్కి ఎదురుగా ఉంటుంది సబ్జెక్ట్, అది నేను కాదు. అసలు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు చూసి సంతోషించారనుకోండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? చూపు నుంచి వచ్చింది. విని మీరు ఆనందించారనుకోండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? వినడం నుంచి వచ్చారు. మనస్సులో స్మరించి ఆనందించారనుకోండి, మీకు గుర్తొస్తే ఆనందం కలుగుతుంది. మీకు నచ్చినది గుర్తొస్తే మీకు ఆనందం కలుగుతుంది. మీకు దుఃఖం కలిగించేది గుర్తొస్తే ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. కాబట్టి గుర్తు వచ్చి సుఖించారు లేక దుఃఖించారు అనుకోండి, ఆ సుఖించేది దుఃఖించేది మీరు కాదు. ఆ గుర్తు రావడానికి మూలంలో ఉన్న ప్రజ్ఞానమేదో అది మీరు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రజ్ఞానముగా తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మల్లెల సుగంధమును అనుభవించువాడను నేను అన్నారనుకోండి, భోక్తగా మిమ్మల్ని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మల్లెల సుగంధం నాకుంది, అక్కడ ఉన్న ఆయనకి లేదు, కాబట్టి ఆయన వేరు, నేను వేరు. ఫలానా పనిని చేసిన వాడను నేను అని మిమ్మల్ని మీరు కర్తగా తీసుకున్నారనుకోండి, ఆ పని నేనే చేశాను, మిగతా వాళ్ళు ఎవళ్ళు చేయలేదు, కాబట్టి ఆ కర్తను నేను వేరు, మిగతా అందరూ వేరు. ఈ దేహము నేను అని తీసుకున్నారనుకోండి, అప్పుడు నేను వేరు, మిగతా అందరూ కూడా వేరు. అలా తీసుకోకూడదు. మీరు ఎలా తీసుకోవాలంటే ప్రతి అనుభవమునందు ఒక సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటున్నాయి. సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటేనే అనుభవం ఉంటుంది. అనుభవంలో ఇంకొకటి ఉంటుంది, మనస్సు యొక్క వ్యాపారం కానీ ఇంద్రియము యొక్క వ్యాపారం కానీ కూడా ఉంటుంది, లేకపోతే అనుభవం ఉండదు. నిద్రలో మీకు మనోవ్యాపారము లేదు, ఇంద్రియ వ్యాపారము లేదు, కాబట్టి నిద్రలో మల్లెల అనుభవము ఉండదు, సుఖానుభవము ఉండదు, దుఃఖానుభవము ఉండదు. కాబట్టి మీకు అనుభవము, అనుభవాన్ని మీరు బాగా పరిశీలించుకోండి. అనుభవము కలుగుతోంది అంటే ఇటువైపు సబ్జెక్టు అటువైపు ఆబ్జెక్టు ఉండాలి, లేకపోతే అనుభవం కలగదు. అంతటితో సరిపడదు, ఇంద్రియ వ్యాపారము కూడా ఉండాలి. ఇంద్రియం అంటే కన్ను, చెవి, ముక్కు,
మనస్సు అంతరింద్రియం, దాన్ని విడిచిపెట్టకూడదు. ఇవి అది లేనిదే ఇవి లేనే లేవు. కాబట్టి ఇంద్రియ వ్యాపారం అంటే బాహ్యేంద్రియము మనస్సు కలిపి ఉన్న వ్యాపారాన్ని మొత్తం అంతా కలిపి ఇంద్రియ వ్యాపారము. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటేనే అనుభవం ఉన్నది. కానీ నేనేమంటున్నాను, ఈ మూడు ఉండడం కాదు, ఈ మూడు తెలియాలి. మూడు ఇంద్రియ వ్యాపారం తెలియాలా అక్కర్లేదా? నేను భోక్తను అనే విషయం తెలుస్తూ నేను తెలియాలా అక్కర్లేదా? నేను తెలియకుండానే అనుభవం ఉంటుందా? భోగ్యము తెలియాలా అక్కర్లేదా? కాబట్టి ఏ తెలివిలో భోక్త భోగ్యము భోగమును సంభవము చేసే ఇంద్రియ వ్యాపారము తెలుస్తున్నాయో అంటే ప్రకాశిస్తున్నాయో ఆ తెలివి నేను. అక్కడికి చేరాలి మీరు. సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే ఈ భోగ్యము నాది, ఈ భోక్త నేను అన్నట్టుగా ఉంటారు. అలా ఉన్నంత వరకు మీకు ప్రజ్ఞానం అనే మాట మీకు తెలియలేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి మీరు చాలా దూరంలో ఉన్నారు. మీరు ద్వైతులైపోతారు, ద్వైతులై కూర్చుంటారు. ఇది భోగ్యము, నేను భోక్త అంటే ద్వైతులు అవుతారు. ద్వైతులైతే ఏం చేయాలి? ఏదో మొత్తానికి ద్వైత వ్యవస్థలు ఉన్నాయి, వాటి అవి కట్టర ద్వైతంగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అయ్యప్ప ఉందనుకోండి, అయ్యప్పకి నేను వెళ్ళాను, కానీ నేను ద్వైతిగా మిగిలిపోయానా? మిగిలిపోలేదుగా. ఎందుకని? అయ్యప్ప దగ్గర తత్వమసి అని కనపడింది నాకు, కనపడ అంతకుముందే. కాబట్టి అయ్యప్పకు వెళ్ళడంలో సమస్య లేదు, ఆ తత్వమసిని తెలుసుకోకపోవడంలో సమస్య గలదు. కాబట్టి మహాపడి పూజ అని పేరెట్టి మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేసి అలాగే దాన్ని ద్వైతంలాగా బిగించేసి కూర్చుంటే దానిలో మీకు లభించేది చాలా అల్పంగా ఉంటుంది. అది ఆ తత్వం వైపుకి తీసుకెళ్ళేదిగా ఉండదు. తత్వమసిలో తత్వ పోతుంది, మసి మిగులుతుంది. ఆయన బాగా చెప్పారు. కాబట్టి అలా ఉండకూడదు. కనుక మీరు భోక్తగా మిగిలిపోయారనుకోండి, ద్వైతమే ఉంటుంది. మీరు భోక్తగా మిగిలిపోకూడదు. మీరేం చేయాలంటే ప్రతి అనుభవములో భోక్త భోగ్యము ఇంద్రియ వ్యాపారము అనే మూడు ఉంటాయి, త్రిపుటి అంటారు దీన్ని. ఈ మూడు వెలుగుతో ఉంటాయి. ఆ వెలుగు ప్రజ్ఞానం, అది నేను. ఈ పాఠం అంతా నేను చెప్పాను ఏన శృణోతి అన్న శ్లోకం దగ్గర, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశాను. మరి ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి. ఆ ప్రజ్ఞానం నేను. ఆ ప్రజ్ఞానం అంటే దానికే మరో పేరు చైతన్యం, అవ్వ పేరే ముసలమ్మ. ప్రజ్ఞానం అన్నా అదే, చైతన్యం అన్నా ఒకటే. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమిటి? ప్రజ్ఞానము నేను, భోక్త నేను కాదు, ప్రజ్ఞానము నేను. ఈ భోక్తకి ఇంగ్లీష్లో ఏమంటారంటే పెర్సన్ అంటారు, పెర్సన్. ఆ పెర్సన్ నేను కాదు, ప్రజ్ఞానము నేను. ఏమండి, ఇప్పుడు వెలుగు ఉంది, ఆ వెలుగులో నీడ పడింది, మీరు ఆ వెలుగా నీడయా? వెలుగు మీరు. ఈ పెర్సన్ నీడ, మనస్సు వేసిన నీడ. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్డుపడేప్పటికీ వెలుగులో ఆబ్జెక్ట్ అడ్డుపడితే మీకు నీడ వస్తుంది. ఆ నీడ మీరు అనుకోకూడదు. కాబట్టి ఆ ప్రజ్ఞానంలో మనస్సు పడిన నీడ, ప్రజ్ఞానం మనస్సు మీద పడేప్పుడు ఒక నీడ పుట్టింది, ఆ నీడే భోక్త. అది నేను కాదు, ఆ నీడ నేను కాదు. షాడో పర్సనాలిటీ అంటారు, షాడో పర్సనాలిటీ. మీరు 2015లో మీరు పెర్సను, 2016లో ఆ పెర్సన్ ఏమైంది? పోయిందండి. ఇంకా ఎక్కడుంది ఆ పెర్సన్? ఎప్పుడో పోయింది. కాబట్టి షాడో పెర్సన్ మీరు కాదు. ఆ షాడో పడిట్లా చేసేటువంటి వెలుగుందే, అది మీరు. అది ఫస్ట్ స్టెప్, చైతన్యం. ఫస్ట్ స్టెప్ దగ్గరికి రావాలి మీరు. ఫస్ట్ స్టెప్ దగ్గరకు వచ్చేసిస్తే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఉన్నాయి, సెటిల్ అయిపోతాయి. సెకండ్ స్టెప్ ఏమిటో తెలుసిన, ఈ చైతన్యము ఇప్పుడు దేహము, ఈ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహం వేరు. మనస్సు, ఇక్కడ మనస్సు వేరు, అక్కడ మనస్సు వేరు, అక్కడ మనస్సులు వేరువేరుగా ఉంటాయండి. పురుషుడు మనస్సు వేరు, స్త్రీ మనస్సు వేరు. ఇప్పుడు ఏదైనా బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, పురుషుడు బయట ఒక కుర్చీ వేసుకు, వాడు చిన్న స్టూల్ ఏదో పెడతాడు, అక్కడ కూర్చోవాలి. వీడు లోపలికి దూరకూడదు, అక్కడ కూర్చోవాలి.
కూర్చుని పరస్సు పట్టుకుని అలా కూర్చుని ఉండాలి. లోపలికి స్త్రీ లేక స్త్రీలు వెళ్తారు, వాళ్ళు చక్కగా అక్కడ సవకాశం, మీరు ఒక కావాల్సి వస్తే మీరు టిఫిన్ కాఫీ కూడా తెప్పించుకుని మీరు ఫినిష్ చేసుకుని మంచినీళ్ళు తాకు కూర్చోవచ్చు. ఎందుకంటే టైం పడుతుంది, బట్టలు రావులో 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది. అంతా అయిన తర్వాత ఆ షావుకారు చెప్తాడు, ఏమండ 3500 ఇవ్వండి అని చెప్తాడు ఇతను. ఆ 3500 ఆయనకి ఇచ్చి దండం పెట్టి ఇంటికి రావటం. కాబట్టి వీడు అక్కడ లోపల దూరకూడదు. ఇది ఎందుకులేని చెప్పినట్టు, ఎందుకు చెప్పినట్టు అంటే మీరు మనస్సును తీసుకుంటే పురుషుడు వేరు స్త్రీ వేరు, ఏకత్వం కుదరదు. దేహం తీసుకుంటే కుదరదు, మనస్సు తీసుకుంటే కుదరదు. ఇంద్రియాలు తీసుకున్నారనుకోండి అసలే కుదరదు. నా కళ్ళజోడు ఉంటే కానీ ఏమీ కనపడదు. ఇంకొకటి పిల్లలు ఉంటారు, వాళ్ళ కళ్ళజోడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు కనపడుతుంది. ఇంద్రియాలతో ఏకత్వం ఎలా కుదురుతుంది? కుదరదు. తర్వాత కర్తృత్వం ఉందనుకోండి, ఏకత్వం కుదురుతుందా? కుదరదు. నేను చేసే పని మీరు చేయలేరు, చేయరు, పని చేయలేరో చెయ్యరో, మీరు చేసే పని నేను చేయలేను. భోక్తృత్వము అది కుదరదు, ఎందుకంటే నా భోగం మీకు ఉండదు, మీ భోగం నాకు ఉండదు. మనుష్యులు రకరకాల దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఎవళ్ళ దుఃఖాలు వాళ్ళవే. మనం ఊరికే సింపతైజ్ చేస్తాం, సింపతైజ్ చేస్తున్నామంటే ఆ దుఃఖం అంతా మనకి లేదు కాబట్టి మనం సింపతైజ్ చేస్తున్నాం. అంత దుఃఖం మనకు కూడా ఉందనుకోండి, ఇంకేం సింపతైజ్? ఇంకొకటి ఎవడో వచ్చి సింపతైజ్ చేయాలి. కాబట్టి ఈ అంశములను మీరు పరిగణనలోకి తీసుకున్నంత కాలము మీరు ద్వైతులుగానే మిగిలిపోతారు, భేద దృష్టిలోనే మిగిలిపోతారు. మీరు ఇవన్నీ అంశములను దాటాల్సి ఉంటుంది, దాటి ప్రజ్ఞానంలోకి వెళ్ళాలి. ప్రజ్ఞానంలోకి, ప్రజ్ఞానమన్నా చైతన్యమన్నా ఒక్కటే, మళ్ళీ వేరు వేరు అనుకున్నారు. ప్రజ్ఞానమన్నా చైతన్యమ అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏకం వస్తుంది. ఆ ప్రజ్ఞానము అదే చైతన్యము, ఏకం అది ఒక్కటి. ఏమంటే ఏకశబ్దానికి 2 అర్థాలు, సంఖ్య దృష్టితో చూస్తే ఒక్కటి, కానీ ఒక్కటి. ఇప్పుడు ఆకాశము ఏకము అంటే అర్థం ఏంటండి? అంతా వ్యాపించి ఉన్నది ఆకాశము అని. ఏమంటే ఇప్పుడు వరద వచ్చిందనుకోండి, ఏకార్ణవం అయిపోయిందంటాడు, మొత్తం అంతా కూడా ఏకార్ణవం అయిపోయిందంటాడు. అంటే అంతటా నీరున్నది, ఆ నీరు ఒక్కటి. అక్కడ నీరు ఒక్కటని కాదు పాయింట్, అక్కడ నీరు వ్యాపకము, వ్యాపించి ఉన్నది. ఏటి ఇది ఏకం, వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యము నా మనస్సు నాది, మీ మనస్సు మీది, నా దుఃఖం నాది, మీ దుఃఖం మీది, కానీ నా చైతన్యం మీ చైతన్యం అంటూ ఏముండదు. ఈ చైతన్యము వ్యాపకముగా ఉంటుంది. అదే చైతన్యం మీలో, నాలో, మనిషిలో, పశువులో, కుక్కలో, నక్కలో, దోమలో, అదే చైతన్యము గలదు, అదే ప్రజ్ఞానము గలదు. ఇది 2nd పాయింట్. 3rd పాయింట్ ఏమిటో చెప్పమంటారా? దేవుడు దేవుడు అంటున్నావు కదరా నువ్వు, ఆ ప్రజ్ఞానమే రా దేవుడు అంటే, ఇంక వేరే ఏమీ లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అయిపోయింది. నేను మీకు మహావాక్యం పాఠం చెప్పేశాను. ఇప్పుడు చూడండి ఆ శ్లోకం 10వ ఛేదం. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యం ఏకం బ్రహ్మ, అత ప్రజ్ఞానం బ్రహ్మ మయి అపి. చతుర్ముఖేంద్ర దేవేషు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దేవతలయందు, మనుష్యాశ్వగవాదిషు మనుష్యులు, గుర్రములు, ఆవులు మొదలైన వాటి యందు చైతన్యం తెలివి ఏకం ఒక్కటి ప్రజ్ఞానం, అది ఏ ప్రజ్ఞానము బ్రహ్మ, అది ఏ బ్రహ్మ. అత ఇందువలన మయ్యపి నాయందు కూడా బ్రహ్మ, ఆ ప్రజ్ఞానము బ్రహ్మయే. అదే సంగతి. ఇది ఎలాగంటే ఆ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీశైలం నుంచి వచ్చింది. కాబట్టి ఈ ఫ్యాను, ఈ మొత్తం ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీశైలం నుంచి వచ్చింది. అలా అనుకోండి వచ్చింది. కాబట్టి ఈ ఫ్యాన్ ఏమనొచ్చంటే, ఈ ఫ్యాన్ కానీ ఈ దీపం కానీ ఏమనొచ్చంటే, నాలో ఉన్న ఎలక్ట్రిసిటీ, ఇక్కడ ఈ మొత్తం గ్యాడ్జెట్స్ అన్నింటిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఆ ఎలక్ట్రిసిటీ శ్రీశైలంలో పుట్టిన మహా ఎలక్ట్రిసిటీ, అదే అదే బ్రహ్మ ఎలక్ట్రిసిటీ. కాబట్టి అదే బ్రహ్మ నా ఎందు కూడా గలదు అని అనుకోవడానికి అవకాశం ఉంది.
అది ఇది మీరు తెలుసుకోలేదనుకోండి, ఈ ఏకత్వాన్ని మీరు పట్టుకోలేదనుకోండి, ప్రజ్ఞానం అనే పాయింట్ దాకా వచ్చే ఏకత్వాన్ని మీరు పట్టుకోలేదనుకోండి, అప్పుడు మీకు ఏం మిగులుతుంది? ద్వైతం మిగులుతుంది. ద్వైతం అంటే ఏమిటో తెలుసిన? సెపరేట్నెస్. ద్వైతం అంటే సెపరేట్నెస్, అంటే సర్వము నుంచి విడిపోయి ఉండడము. సెపరేట్నెస్ మిగులుతుంది. ఓకే, పోనీ సెపరేట్, చాలామంది సెపరేట్నెస్ మాకు కావాలి అనుకుంటారు, సెపరేట్నెస్సే మాకు కావాలి అనుకుంటారు. ఇప్పుడు పెళ్ళికి, పెళ్ళి అయిన తర్వాత ఓ ఏడాదో రెండేళ్ళు ఆగేవారు సెపరేట్నెస్ కోసం. పూర్వం వాళ్ళు ఏడాదో రెండేళ్ళు ఐదేళ్ళు ఆగి అప్పుడు మెల్లగా మనం సపరేట్గా ఉంటే ఎలా ఉంటుంది అని మొదలుపెట్టేవారు. ఇప్పుడు ఏమిటి, అంతదాకా ఆగి ఓపిక వాళ్ళకి లేదు. పెళ్ళైన 3 మాసాలకో 4 మాసాలకో మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఓపిక కూడా తగ్గిపోయింది, బాగా ఫాస్ట్ పేస్ అయిపోయి లైఫ్. పెళ్ళికి ముందే చూడప్ప, నువ్వు సపరేట్గా ఉంటావా కలిసి ఉంటావా సెటిల్ చేయి. నాకు తెలిసి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి కొడుకు వేద పండితుడు, వేదం చదువు ఘనపాఠి, చిన్న 20 ఏళ్ళు వచ్చేప్పటికే వేదం బాగా వల్లించాడు. అతన్ని పెళ్లి కొడుకుగా తీసుకొచ్చారు, మంచి బాగా చదువుకుంటున్నాడు. ఆ అమ్మాయి అడిగింది, నువ్వు వేదం చదివావు, ఈ మధ్యన తిరుపతి దేవస్థానం వాళ్ళ పుణ్యమాని నీకేమో చక్కగా ఉద్యోగం కూడా వచ్చేస్తుంది, వచ్చేసిందో లేకపోతే ఆల్రెడీ దేవస్థానంలో వేద పండితుడిగా సెటిల్ అయిపోయాడు. దేవస్థానం వాళ్ళు జీతం ఇస్తారు, పెన్షన్ కూడా ఇస్తారేమో కూడాను, అవన్నీ వాకప్ చేసుకుంది, బాగానే ఉంది, ఆర్థికంగా బాగానే ఉంది. పెళ్లి చూపులు అయిన తర్వాత ఓ ప్రశ్న అడుగుతానుంది ఈ అమ్మాయి. అతను ఏ ప్రశ్నలు అడగనే లేదు పాపం, ఈ అమ్మాయే అడిగింది. ఏమని అడిగిందో తెలుసిన? నువ్వు వేదం చదివావు కదా, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు, అసలు నీ కెరియర్ గురించి ఏమిటో చెప్పండి. అంటే నేను దేవస్థానం పండితుడిని. మంచిదయ్యా, నువ్వు దేవస్థానం పండితుడివే, ఇన్ ఫ్యూచర్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీ యొక్క అంబిషన్ ఏమిటి అని అడిగింది. అంటే నేను స్వామి యజ్ఞం చేయాలనుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసిన? ఈ పెళ్ళి కొడుకు నాకు అక్కర్లేదని చెప్పింది. పెళ్ళి సంబంధం వెళ్ళిపోయింది. తర్వాత అడిగారు, ఏమా యజ్ఞం చేస్తానంటే వద్దన్నా? అవును, ఆయన యజ్ఞం చేస్తానంటాడు, నేను యజ్ఞం చేసిన వాళ్ళని చూశాను, సోమిదేవమ్మని, నేను సోమిదేవమ్మని అవుతాను. ఓ పసుపు పట్ట కట్టుకుని ఓ మూల పాకలో కూర్చుని తిండి తిప్పలు లేకుండా 5 రోజులు పడి ఉండాలి. ఓ యజ్ఞానికి ఏదో కింద మీద పడి మేనేజ్ చేసిన, ఒక యజ్ఞం తర్వాత ఇంకో యజ్ఞం ఉంటాడు, మళ్ళీ మరో యజ్ఞం ఉంటాడు. ఐ కెనాట్ డూ ఆల్ దాట్ అని చెప్పింది. సంబంధం పోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. నిజంగా నాకు తెలుసున్న విషయం మీకు చెప్తున్నా. కాబట్టి ఏవో ఇలాంటివేవో చెప్తూ ఉంటాను. కాబట్టి సెపరేట్నెస్ అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకుని మనం జీవిస్తూ ఉన్నామా లేదా చెప్పండి. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండితమగుట. మన మానవ జీవితం ఎలా ఉందంటే ఫ్రాగ్మెంటేషన్తో నిండి ఉన్నది. సోషల్ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నది. సోషల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఎలాగా, వీళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు క్షత్రియులు, వీళ్ళేమో పంజాబీలు, వాళ్ళు మద్రాసీలు, వీళ్ళు భారతీయులు, వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళేమో యూరప్ వాళ్ళు అని ఇలాగా ఫ్రాగ్మెంటేషన్ ఉన్నది. తర్వాత ఇంకా సోషల్ ఫ్రాగ్మెంటేషన్లో వీళ్ళు పండితులు, వాళ్ళేమో చదువు రాని వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, అంటూ ఇలాంటి సోషల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు భూస్వామి, జమీందారు, భూములు లేని వాళ్ళు అనే సోషల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండేది. ఇప్పుడు భూముల యొక్క మహిమ తగ్గిపోయింది. మా చిన్నప్పుడు భూమికి మహిమ, నల్ల బంగారం అనేవారు. నల్ల బంగారం అంటే నేల నల్లగా ఉంటుంది కదా, అది బంగారం, నల్ల బంగారం. ఎనీవే, ఈ రోజుల్లో భూమికి విలువ తగ్గింది. ఎందుకున్నా మొత్తానికి భూమికి విలువ లేదు. వాడికి 10 ఎకరాలు ఉన్నా కూడా విలువ లేదు. అదే ఒక కొంప 2 ఫ్లాట్లు ఉంటే గొప్ప విలువ. వాడు అద్దెకి ఇచ్చేసి డబ్బు సంపాదించేసి ఓ ఎలా పడితే ఏమిటో సోషల్ సిస్టమ్స్ మారిపోతూ ఉంటాయి. మొత్తానికి డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, భూస్వామి, భూవిహీనుడు, ఈ విధంగా ఇవన్నీ సోషల్ ఫ్రాగ్మెంటేషన్స్. సో ఈ సోషల్ ఫ్రాగ్మెంటేషను సోషియలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ అనండి. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఫ్రాగ్మెంటేషన్లో మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసిన? నేను ఒక ముక్కను, ఐఎమ్ ఏ ఫ్రాగ్మెంట్ అని యు టేక్ లైక్ దాట్. సోషల్ ఫ్రాగ్మెంటేషన్ అలా ఉంటుంది, ఐఎమ్ ఏ ఫ్రాగ్మెంట్. మీరు అలా తీసుకుంటున్నారా? సపోజ్ యూ సే అహం బ్రాహ్మణ,
అని అన్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసిన, నేను ఒక ముక్కను, ఐఎమ్ఏ ఖండ, ఏ ఫ్రాగ్మెంట్, ఐఎమ్ఏ ఫ్రాగ్మెంట్. ఎప్పుడైతే నేను ఫ్రాగ్మెంట్ అవుతానో ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. ఆ రకమైన ఫ్రాగ్మెంటేషన్ మోడ్లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఈ తత్వాన్ని తెలుసుకుందుకు మీకు యోగ్యత ఉండదు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్లాగా బతికిస్తూ ఉంటాను. నన్ను నేను ఫలానా సంప్రదాయము, ఫలానా వర్గము అనే దృష్టిలో నేను ఉండను. సంహౌ ఐఎమ్ లైక్ దాట్. సపోజ్ నేను ఆ దృష్టిలో ఉన్నాననుకోండి, ఎలా ఉండాలో తెలిసిన, మై దశనామి, దశనామి సరస్వతి అంటే దశనామి. ఈ దశనామి కాని వాళ్ళు సన్యాసుల్లో తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు. దశనామీయే ఉన్నత స్థానం. మీరు వెళ్ళదా దశనామీని? 10 పేర్లు: భారతి, సరస్వతి, గిరి, ఇంద్ర, తీర్థ, ఇలాంటివి 10 ఉన్నాయి. పురి ఇలాంటివి 10 ఉన్నాయి. ఈ 10 స్టాండర్డ్. ఈ 10 కాని వాళ్ళు లో క్లాస్, వాళ్ళ సన్యాసానికి వాల్యూ తక్కువ. దశనామ్యా, మరి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు. సోషియలాజికల్ ఫ్రాగ్ సన్యాసుల్లో, గృహస్థుల్లో ఎలాగూ ఉంటాయి. సన్యాసుల్లో దశ, ఆయమే దశనామి, ఒక ఫ్రాగ్మెంట్, ఆయమే ఫ్రాగ్మెంట్. దేర్ఫోర్ నేనేం చేస్తాను, ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేస్తాను. అక్కడెక్కడో అదిలాబాదులో సంగ్రామ్ మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దశనామి కాదు. సో ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేశానా లేదా నేను? ఐఎమ్ ఏ ఫ్రాగ్మెంట్, దేర్ఫోర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. ఐఎమ్ ఏ తమిళియన్, దేర్ఫోర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. ఐఎమ్ ఏ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది కదా, దేర్ఫోర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. నేను తెలుగు వాడిని, దేర్ఫోర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. నేనేమో దయానంద సంప్రదాయానికి చెందిన వాడిని, దేర్ఫోర్ చిన్మయ మిషన్ వాళ్ళు నాకేసి ఎలా చూస్తారు, సస్పిషియస్గా చూస్తారు. వాళ్ళు సస్పిషియస్గా చూసారో మానేరో, నేను వాళ్ళకేసి సస్పిషియస్గా చూస్తా. ఐఎమ్ ఏ ఫ్రాగ్మెంట్, దేర్ ఫోర్ ఐ క్రియేట్ ఎ ఫ్రాగ్మెంట్, క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్. మీరు ఈ మోడ్లో ఉన్నప్పుడు, మీరు ఈ ధోరణిలో ఉన్నప్పుడు, మీరు చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అనే మాట ఉరికే చిలక పలుకుల్లో పలకడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే అది ఎందుకు ఉపయోగపడే మాట కాదు. అది పాండిత్యం. ఇప్పుడు పండితులందరూ ఇలాగే ఉంటారు, అందుకోసం నేను చెప్తున్నా. పండితులు ఇలా ఉంటారు, ఫ్రాగ్మెంటెడ్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు పండితులు అంటే ఊరికే పండితులు అయ్యారా, 20 ఏళ్ళు తపస్సు చేస్తే అవుతాడు పండితుడు, ఊరికే అలా అయిపోడు పండితుడు. 20 ఏళ్ళు తపస్సు చేసి పండితుడు అయ్యి ఉండి ఒక ఫ్రాగ్మెంట్గా మిగిలిపోయాడంటే వాడికి ఎవడూ చెప్పలేదు, ఎవడూ చెప్పలేదు. అలా కాదండి, గురువుగారు ఫ్రాగ్మెంటు. గురువుగారు ఏమిటి చెప్పేది? గురువుగారు ఫ్రాగ్మెంటు, పీఠాధిపతి ఫ్రాగ్మెంటు, ది సోకాల్డ్ జగద్గురు ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్, యు నో దాట్. కాబట్టి ఫ్రాగ్మెంట్గా ఉన్నవాడు హీ క్రియేట్స్ మోర్ ఫ్రాగ్మెంట్స్. వాడు చైతన్యమేకం బ్రహ్మ అనే మాటని వాడు అర్థం చేసుకోలేకపోతాడు. కాబట్టి మీరు ఒకటి, ఇది ఒకటి తీసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇన్సెక్యూర్గా ఉంటాం మనం, వీఆర్ ఇన్సెక్యూర్ పీపుల్. ఆ ఇన్సెక్యూరిటీ కారణంగా మనము ఒక గ్రూప్ను, ఒక దాన్ని క్రియేట్ చేసి, అన్నీ కూడా మైండ్లోనే ఉంటాయి, ఆ గ్రూప్కి మనము చెందిన వాళ్ళము అని ఒక గ్రూప్ కింద ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మ విద్యాకుటీర్ ఇక్కడ మనం ఉండి పాఠం చదువుకుంటున్నామా, ఈ బిల్డింగ్ ఉందనుకోండి, డెక్కన్ కార్నర్, ఇది డెక్కన్ కార్నరా, డెక్కన్ కార్నర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంది ఇక్కడ, దాంట్లో నేను మెంబర్ని. పోనీ నేను కాబట్టి పోను, మా నారాయణ అని మెంబరు, ఎవరో ఒకరు మెంబరు, దాంట్లో మెంబర్ అవ్వడం, డబ్బులు కట్టి మెంబర్ అవ్వడం, ఎందుకని, సెక్యూరిటీ, సెక్యూరిటీ. దేర్ఫోర్ నేను ఈ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ని, దానికి మెంబర్ని కాదు అని అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మనము ఒక ఫ్రాగ్మెంట్గా తయారవుతాం. ఇన్సెక్యూరిటీ ఉన్నవాడు ఫ్రాగ్మెంట్ అయిపోతాడు. ఆ ఇన్సెక్యూరిటీ కారణంగా
వాడు ఫ్రాగ్మెంట్గా ఉంటాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒకడు ఉంటాడు, వాడికి అయ్యప్పని భక్తి చేయాలని అనిపిస్తుంది. ఇంట్లో కూర్చుని భక్తి చేయొచ్చుగా? చేయడు. ఏం చేస్తాడు? ఓ గురుస్వామిని పడతాడు. గురుస్వామి ఓ ఫ్రాగ్మెంటు. మల్టిపుల్ గురుస్వాములు ఉంటారు, అందరూ ఫ్రాగ్మెంట్సే. అటువంటి ఒక ఫ్రాగ్మెంట్ని పట్టుకుంటాడు వెళ్ళి. ఆ గురుస్వామి అంటాడు, నువ్వు నల్లటి వస్త్రాలు ఆయనే రెడీగా పెట్టుకుంటాడు, జత వీడికి ఇస్తాడు, ఇచ్చి ఓ మాల ఒకటి వేస్తాడు. అంటే అర్థం ఏంటి? అయ్యా మీరు మాల ఎక్కడ వేశారండి? ఏ స్వామి మీ మాల ఎక్కడంటే, నారాయణ గురుస్వామి మాల వేశారు. ఓ నారాయణ గురుస్వామా? ఓహో అలాగా, ఆయన ఫేమస్ గురుస్వామి, నేను ఎరుగుతున్నా ఆయన్ని. అలాగే ఇంకొక మాల, మీ మాల ఎక్కడి నుంచండి? మా మాల సుబ్బారావు గురుస్వామి మా మాల వేశారు. అలాగే దాంట్లోనే మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్. సో అంటే అర్థం ఏంటి? ఇంట్లో కూర్చుని అయ్యప్పని పూజ చేసుకుంటే మీకు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండదు. అయ్యప్ప భక్తుల సమాజంలో మెంబర్ అయితే ఉన్న మీకు సెక్యూరిటీ ఒంటరిగా కూర్చుని అయ్యప్పని భక్తి చేసినట్లయితే ఉండదు. అలాగే నారా తీసేప్పుడు కూడా, నారాలు అంటే స్లోగన్ షౌటింగ్లో కూడా, ఒక పార్టీ జిందాబాద్ అంటే యూ బిలాంగ్ టు దట్ పార్టీ, దట్ గివ్స్ యూ సెక్యూరిటీ. యూ అప్లై టు గాడ్ ఆల్సో. ఎలాగా? స్వామి అయ్యప్ప అనేప్పటికీ మనందరం శరణం అయ్యప్ప అని మనం అనాల్సి ఉంటుంది. ఆ నారాలు అనాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? యూ బిలాంగ్ టు ది గ్రూప్. అది మీకు సైకలాజికల్గా సెక్యూరిటీని ఇస్తుంది. ఒకవేళ అయ్యప్ప కాకపోతే జై శ్రీమన్నారాయణ అని అంటే మళ్ళీ మీరందరూ కూడా జై శ్రీమన్నారాయణ. నేను ఎప్పుడైనా చెప్దాం అనుకుంటా, జయ కాదండి, అది జై కాదది, జయ. దాన్ని అలా అపభ్రంశం కింద చేసి పెట్టారు. ఇట్ ఈజ్ నాట్ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అంటే అర్థం లేదు. అదే జయ శ్రీమన్నారాయణ అంటే చాలా అందంగా ఉన్నది. శ్రీమన్నారాయణ, ఓ శోభాయుక్తుడైన నారాయణ, జయ అంటే సర్వోత్కృష్టముగా నుండుము. ప్రతిపదార్థం అని చెప్పాను మీకు. జయ అంటే జయించుము. దేన్ని జయించడం? జయించడం కాదే, ఓడిపోవడం కాదు. మరి తెలుసుకోవాలి. జయ అంటే సర్వోత్కర్షగా ఉండుము. సుబ్రహ్మణ్య గారు చెప్పారు, జయతి రామో జయతి, రామ రాముడు జయతి, సర్వోత్కర్షగా ఉన్నాడు అని అర్థం. జయతి అంటే జయిస్తున్నాడు. ఏమిటి జయిస్తాడు? అస్తమానం పొద్దున్న సాయంకాలం ఏం జయిస్తారు? సర్వోత్కర్షగా ఉన్నాడు. ఇది నేను పదో ఏట విన్నా. సుబ్రహ్మణ్య గారు చెప్పారు సర్వోత్కర్షగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి సో మీరు యు వాంట్ టు బిలాంగ్, అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఈ గురువులు ఏం చేస్తారంటే ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ని అందజేస్తారు. ఎందుకని? దే ఆర్ ఫ్రాగ్మెంట్స్ దెమ్సెల్వ్స్, దెర్ఫోర్ దే మేక్ అదర్స్ ఫ్రాగ్మెంట్స్. కాబట్టి ఈ విధంగా మతము కూడా, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, దట్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. యూ వాంట్ టు బిలాంగ్, దట్ గివ్స్ యూ సెక్యూరిటీ. అప్పుడేమవుతుంది? మీకు సెక్యూరిటీ అని ఎప్పుడైతే, అప్పుడు మీరు ఫ్రాగ్మెంట్ అయిపోతారు. ఆ ఫ్రాగ్మెంటేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్సెక్యూరిటీ మూలంగా ఆ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది మీకు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్రాగ్మెంటేషన్స్ని మీరు పెట్టుకుని ఉన్నట్లయితే మీకు ఆ యూనిటీ మీకు అనుభవానికి రాదు. కాబట్టి మీరు ఫియర్లెస్ అయిపోవాలి. మీరు భయాలు పెట్టుకుంటే ఆ భయాలతోటి అంధవిశ్వాసాలు, ఆత్మనిష్టం ఉండకపోతే ఈ భయాలు పోవని నిన్న కూడా నేను మనవి చేసినాను. భయాల్లో ఉన్నంతకాలము మీకు ఆత్మస్వరూపం తెలియడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇన్సెక్యూర్గా ఉండిపోతారు. ఆ ఇన్సెక్యూరిటీ కారణంగా మీరు ఒక గ్రూప్ బిలాంగింగ్ అనేటువంటి సైకాలజీలో పడిపోతారు. దట్ వే యూ క్రియేట్ ఎ ఫ్రాగ్మెంటేషన్, యూ బికమ్ ఏ ఫ్రాగ్మెంట్ అండ్ క్రియేట్ ఫ్రాగ్మెంటేషన్. అంచేతనే ఈ ఏకత్వము అనేది చాలా లోతుగా దాన్ని పరిశీలించుకుని మనం ఆ ఆటంకములనన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసి పారేసినప్పుడు మాత్రమే మీకు ఏకత్వము అనేది ఉంటుంది. తర్వాత పురుషులను వేరుగా, స్త్రీలను వేరుగా కన్సి, అని ఇప్పుడు మీరు రియాక్ట్, మీరు రెస్పాన్స్ ఇచ్చేప్పుడు ఇద్దరితోటి సమానంగా రెస్పాన్స్ ఇవ్వరు. ఎలా ఉంటుంది? పురుషులతోటి స్త్రీలతోటి సమానంగా రెస్పాన్స్ ఇస్తారా? ఇవ్వరు. సపోజ్ పురుషులతో కలిసి నడుస్తున్నారనుకోండి వేగంగా నడుస్తారు, స్త్రీలతో కలిసి నడుస్తున్నారనుకోండి కొంచెం మెల్లగా నడుస్తారు. రెస్పాన్స్ సమానంగా ఉండదు. కానీ మీ మనస్సులో అందరి ఎడల సమభావన ఉన్నదా లేదా,
శుకుడు గురించి భాగవతంలో చెప్పారు. శుకుడికి, శుక మహర్షికి వీళ్ళు పురుషులు వీళ్ళు స్త్రీలు అనే విభాగము ఆ వాళ్ళు ఎరుగరు అనే విధంగా చెప్తారు. కాబట్టి ఆ దృష్టి నుంచి కూడా మీరు బయటపడగలిగి కేవలము సర్వులను చైతన్య రూపంగా దర్శించగలుగుతారా. ఇప్పుడు మీ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉంటే ఆ వ్యక్తి చేతనుడు, అలా దర్శించాలి. చైతన్యము, ఆ వ్యక్తి యొక్క స్వరూపం చైతన్యం. చేతులు, ఇప్పుడు మీరు దండం పెట్టారనుకోండి, చేతులకి కాళ్ళకి దండం పెడతారా? చైతన్యానికి దండం పెడతారు. మాల వేస్తే చైతన్యానికి మర్యాద తప్ప చేతులకి కాళ్ళకి కాదు. కానీ ప్రారంభం ఏంటంటే ఈ రోజుల్లో నామరూపాలకే ప్రాముఖ్యాన్ని ఇచ్చి చైతన్యాన్ని జనులు విస్మరించి ఉంటారు. అంచేతనే పీపుల్ రిమైన్ ఫ్రాగ్మెంటెడ్. కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ సైకాలజీ నుంచి బయటపడి, అంచేతనే గురువులు ఏం చేయాలంటే తత్వాన్ని బోధించి జనాల్ని విడిచిపెట్టేయాలి. తత్వాల్ని బోధించి వాళ్ళకు ముద్ర వేసి ప్రయత్నం చేయకూడదు. ముద్ర అంటే ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. మీకు అందరికీ బ్రహ్మ విద్యా కుటీరని ఇలా రాసిన లాకెట్స్ తయారు చేసిస్తాను, మెళ్ళొక్కలు వేసుకుని క్లాసుకు రండి అని చెప్పాను అనుకోండి, నేను అది ముద్ర వేసినట్టు. అదే మొత్తానికి ఫ్రాగ్మెంటేషన్ని వీడు క్రియేట్ చేస్తాడు, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రియేట్ చేస్తాడు. తను సెంట్రల్ పాయింట్గా ఉండి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రియేట్ చేస్తాడు. అది ఏమీ శోభగా ఏమి ఉండదు. ఎప్పుడు తనేమైనా పోనీ అందంగా ఉన్నాడంటే పెద్ద పాటుబెల్లి వీడు, అది సెన్స్ ఆఫ్ బిలాంగ్, అది పాటుబెల్లి ఉందంటే అర్థం ఏంటి? ఓవర్ ఈటింగ్ చేసి ఆ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నాడని తెలిసిందా లేదా? జుట్టు ఊడిపోయిందంటే వయస్సు వచ్చేసి బట్టతలు అయిపోయింది తెలిసిందా లేదా? అంటే వీడు దేహధర్మాలు ఎన్నున్నాయో అన్నీ వీడు అనుభవిస్తున్నాడని తెలుస్తున్నప్పుడు హౌ కెన్ యూ వర్షిప్ ఏ ఫిజికల్ బాడీ? తెలియద్దా? ఇప్పుడు మీరు ఫిజికల్ బాడీని దేవుడని వర్షిప్ చేసేస్తున్నారు, మరి ఆ ఫిజికల్ బాడీకి డాక్టర్ వచ్చి స్టెథోస్కోప్ పెట్టి ఎందుకు పరీక్ష చేస్తున్నట్టు? మీరు దేవుడని వర్షిప్ చేస్తుంటే ఓవైపు నుంచి, ఇంకోవైపు నుంచి స్టెథోస్కోప్ పెట్టి బీపీ 150 ఉంది, 160 ఉంది, ఈ లెక్కలు ఏమిటి? వాట్ ఈజ్ ఆల్ దాట్? ఏదర్ ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్ ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాన్ సెన్స్. కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఫ్యామిలీలో, సోషల్ లైఫ్లో, మతంలో, విశ్వాసాలలో ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చేది. ఇన్ని రకాల ఫ్రాగ్మెంటేషన్స్ మనం పెట్టుకుని అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చిలక పలుకులు పలికితే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండితము చేయుట అనే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం అఖండితంగా ఉండకూడదు, ఒక ఫ్రాగ్మెంట్గా ఉండకూడదు, విశాలమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మన తిట్టివాడిని కూడా మనం హృదయపూర్వకంగా ఆశీర్వదించి వీడు ఆత్మస్వరూపుడే అని ఆశీర్వదించి రకంగా ఉండాలి. నిజానికి మన తిట్టి వాళ్ళని ముందు ఆశీర్వదించి, మనని ప్రేమించే వాళ్ళని తర్వాత కొంచెం లేటుగానైనా ఆశీర్వదించవచ్చు, ముందు తిట్టి వాళ్ళని గట్టిగా ఆశీర్వదించాలి. ఆ రకంగా మీరు ఆ తత్వంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే అధ్యతనే జగన్ మిథ్యాత్వం బాగా అనుభవానికి రావాలి. ఈ ఫ్రాగ్మెంటేషన్స్, ఈ డివిజన్స్, ఇవన్నీ కూడా మిథ్య. ఇవి సత్యం అనుకుంటున్నంతసేపు మీరు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు నో దట్ ట్రూత్. ఈ మాట మీరు, ఈ ఏకత్వం మాట చెప్తే ఫ్రాగ్మెంటేషన్ ధోరణిలో పనిచేసి వాడికి కోపం వస్తుంది, తెలుసా మీకు? వాళ్ళ కోపం వస్తుంది. ఒక చోట ఒక అతను ఇండో అమెరికన్, ఇండో అమెరికన్ అంటే మేము అమెరికాలో పడేడుస్తూ ఉంటాం కదా, నాకు కొన్ని మాసాలు అప్పట్లో, ఈ మధ్యన తగ్గించాను నేను, అప్పట్లో ఎప్పుడు అమెరికా ఏమిటండి ఈ స్వామీజీ ఎప్పుడు అమెరికాలోనే ఉంటాడు, ఇండియాలో ఉన్నట్టే కనపడ్డాను ఈ వారు కూడాను. తర్వాత 2 సార్లు వెళ్ళేవాడిని, ఏమిటంటే అస్తమానం ఎప్పుడు అడిగినా అమెరికా వెళ్ళిపోయాడు అంటున్నారు, ఏమిటంటే అలా అనేవారు అప్పట్లో. సో అప్పుడు ఒక అతను వేదాంతం చదువుతున్నాను అనుకున్నవాడే ఇండో అమెరికన్, దీన్ని హైఫినేటెడ్ ఐడెంటిటీ అంటారు. హైఫినేటెడ్ అంటే ఇండో హైఫన్ అమెరికన్, అందరూ అమెరికన్స్ అయితే మనం ఇండో అమెరికన్ అని. చాలా ఇంపార్టెంట్ అది, వీ హ్యావ్ టు ప్రమోట్ దట్ అని ఏదో చెప్తున్నాడు. నన్ను అడిగాడు,
నా అంటే మీ అభిప్రాయం ఏమిటని. నేను అవునండి బాగానే ఉందండి అని అంటే అయిపోయేది. నేను పొరపాటున ఏమన్నానంటే నా ధోరణిలో నేను అందరూ ఆత్మస్వరూపులే కదా అండి అన్నాను. ఎందుకంటే సమ్హౌ ఇండో అమెరికన్ అని ఇదో కొత్త ఐడెంటిటీని ఎత్తిమీద వేసుకోవటానికి మనసు ఒప్పక నేను వేసుకోకపోవచ్చు, ఆయన వేసుకుంటున్నారు. ఆయన కూడా దాని నుంచి బయటకు వచ్చి తత్వాన్ని తెలుసుకుంటే మంచిది వేదాంత అని అంటున్నాడు కనుక అని. ఇవన్నీ మిథ్య కదండి. అసలు స్వరూపంలో అందరూ ఆత్మస్వరూపులే. అమెరికన్స్ ఇండియన్స్ అందరూ కూడా ఆత్మస్వరూపులే అని ఏదో అలాంటిది ఏదో నేను అన్నాను. అనేప్పుడు ఆయన కోపం వచ్చింది, బికమ్ యాంగ్రీ. ఎందుకని, హీఈస్ యాక్టివ్లీ ప్రమోటింగ్ ఇండో అమెరికన్ ఐడెంటిటీ. మీరు ఐడెంటిటీ క్రైసిస్ పట్టుకొస్తున్నారు. మీలాగా ఉంటే ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఐడెంటిటీ లేకుండా అయిపోతాం మనం. అంటే వీ వాంట్ ఐడెంటిటీ, అంటే వీ వాంట్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటో తెలిసిన, వీ వాంట్ టు బి ఏ ఫ్రాగ్మెంట్. మరి ఐడెంటిటీ అంటే ఫ్రాగ్మెంటే కదండి. అని నేను ఎలా అంటే, ఈ మిథ్యాత్వం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు, ఏదో బైపోలార్ డిసీజ్లా ఉందే అన్నాడు. బైపోలార్ డిసీజ్ అని ఒకటి ఉంది అలాంటిది ఏదో. అప్పుడు నేను మంచిది శుభం అని ఆశీర్వదించి పక్కకి జరిగాను నేను. ఇంకా తర్వాత ఎప్పుడు ఐ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్ ఆర్ డిస్కషన్ బికాస్ ఐ నో హీ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్. హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ విచ్ ఐఎమ్ స్పీకింగ్. కాబట్టి ఆ ఏకత్వాన్ని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వాక్యాలన్నీ కూడా సందర్భంగా అనుభవానికి వస్తాయి. అంటే వాటిల్లో మీకు ఒక రుచి అనుభవానికి వస్తుంది. వాటిల్లో రుచి అనుభవానికి వచ్చిందంటే యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. అది సంగతి. మళ్ళీ అనేద్దాము. చతుర్ముఖేంద్ర దేవేషు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు, ఇంద్ర ఇంద్రుడు, దేవేషు దేవతలయందు, మనుష్యాశ్వ గవాదిషు మనుష్య మనుష్యులు, అశ్వ గుర్రములు, గవాదిషు ఆవులు మొదలగు వాటియందు చైతన్యం తెలివి ఏకం ఒక్కటే బ్రహ్మ. అది ఏ బ్రహ్మ? ఏమంటే బ్రహ్మ అంటే అది, దేవుడు అంటే అది. ఈ సృష్టిలో జడము చేతనము రెండు ఉన్నాయి. మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతారు? జడంలో వెతుకుతారా చేతనంలో వెతుకుతారా? చేతనంలో వెతకాలి. దాని మీద ఇట్ డిపెండ్స్ అన్నమాట. మీ దేవుడు జడుడా చేతనుడా? కాబట్టి చేతనంలో వెతకాలి. మీరు దేవుడు జడుడైతే జడంలో వెతకాలి. మీరు ముందు అది సెటిల్ చేయండి. మీరు పూజించే దేవుడు జడుడా చేతనుడా? మరైతే జడుల్లో వెతుకుతారు, ఎందుకని చేతనంలో వెతకండి. బస్ ఇతనా హి బాత్ హే. ఓకే, కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అన్వయించుకోండి. కాబట్టి కాదండి, మేము లింగానికి అభిషేకం చేస్తున్నాం. లింగం అంటే అది చేతనమే, అది చేతనానికి సూచనము. లింగం అంటే ఏమిటి? సూచన అని చెప్పి చెప్పాం కదా. చేతనానికి అది సింబల్. కాబట్టి మీరు జడాన్ని ఆరాధించట్లేదు. మీరు యు ఆర్ వర్షిపింగ్ ద సింబల్ ఫర్ చేతన. కాబట్టి సింబల్ అని తెలుసుకుంటే యు ఆర్ ఓకే, యు ఆర్ ఓకే. వై డూ యూ వర్షిప్ సింబల్ ఫర్ చేతన? వై నాట్ వర్షిప్ చేతన ఇట్ సెల్ఫ్? దట్ ఈస్ బెటర్. మీరు సింబల్ని వర్షిప్ చేస్తారా? అయితే ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్ ఉంది, ఆమె వచ్చి వెయిటింగ్లో ఉంది, ఆవిడికి మాల వేస్తారా లేదా ఆవిడ బొమ్మకు మాల వేస్తారా? వాట్ విల్ యూ డూ? ఒకవేళ ఆవిడ రాలేదనుకోండి, మనందరం ఆవిడ ఫ్యాన్స్ కనుక ఆవిడ ఫోటో పెట్టి మాల వేస్తారు. ఆవిడే వచ్చి కూర్చుంటే ఆ మాల ఏదో ఆవిడికే వేయచ్చు కదా. కాబట్టి మీరు చేతనం యొక్క సింబల్ని పూజిస్తారా, చేతనాన్ని పూజిస్తారా? చేతనం యొక్క సింబల్ని పూజించు అంటే పురాణం అవుతుంది. చేతనాన్నే పూజించు అంటే ఉపనిషత్తు అవుతుంది. మాతృదేవో భవ. చేతనాన్ని పూజించు, తల్లిని పూజించు. తల్లిని, తల్లికి సేవ చేయి. పూజించంటే మళ్ళీ పువ్వులు పట్టుకెళ్ళి పాకాలు చాపమని అలా మొదలు పెట్టకూడదు. పాపం విశ్రాంతిగా కూర్చున్న వాళ్ళని ఆకాయిచ్చంపులు వాళ్ళు కంగారు పడిపోతారు. తల్లిగారు పాపం వారి మనస్సులో ఏదో ఆకాంక్ష ఉంటుంది. అమ్మా అంతా కులాసా కులాసా లేరా నాయన, నీకు ఏదైనా కావాలనుకుంటున్నావా? అబ్బే లేదురా. కాదు, మళ్ళీ ఆలోచించి చెప్పు.
అవునరా కావాలనుకుంటున్నాను. ఏం కావాలనుకుంటున్నావమ్మా అంటే, ఏదో వాళ్ళ నా దగ్గర నాకేదో హెల్ప్ చేస్తూ ఉంటారా వాళ్ళు, వాళ్ళకి పాపం చల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చెరో కంబళి ఇవ్వాలనుకుంటున్నాను రా. ఓహో అలాగా, మంచిది. ఓ అరడదని కంబళీలు ఆవిడకి అప్పచెప్తే ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్. ఎందుకంటే ఆవిడ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని ఇవ్వగలిగితే మనతో ఎందుకు చెప్తారు? ఆ ప్రివిలేజ్ని మనం వాళ్ళకి ఇచ్చాం. అలాగ అది మాతృదేవోభవ అంటే వారికి మనం ఏదైనా సేవ చేయాలి. అది చేతనంలో దేవుణ్ణి అన్వేషించాలి, కానీ జడంలో అన్వేషించడం ఎందుకు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, బిగిన్ లైక్ దాట్. తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుంది. ఏమిటి ఎక్స్పాన్షను? అతిథి దేవోభవ, ఫర్దర్ ఎక్స్పాన్షన్. కాబట్టి చైతన్యమేకం బ్రహ్మ, అత ఇందువలన మయ్యపి నాయందు కూడా ప్రజ్ఞానం, ప్రజ్ఞానము బ్రహ్మా, బ్రహ్మయే చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు. చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. దాంతో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం పూర్తయింది. అది ఋగ్వేద మహావాక్యం. ఋగ్వేదం వేదాల్లో మొదటిది కాబట్టి ముందు ఋగ్వేదమే చెప్తారు. వేదాల్లో మొదటిది ఋగ్వేదం. తర్వాత ఇప్పుడు ఋగ్వేదం అయిన తర్వాత యజుర్వేదంలో మహావాక్యం అహం బ్రహ్మాస్మి. యజుర్వేదం అంటే శుక్లయజుర్వేదం. శుక్లయజుర్వేదం కూడా యజుర్వేదమే కదా. శుక్లయజుర్వేదంలో మహావాక్యం అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఉంది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం. శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్తు యొక్క మహావాక్యం అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని ఆయన అందుకుంటున్నారు. ఎనిమిది, నాలుగు మహావాక్యాలు, నాలుగు రోళ్ళు, ఎనిమిది శ్లోకాలు. అహం బ్రహ్మాస్మిలో రెండు శ్లోకాలు ఎక్కడి నుంచి, ప్రజ్ఞానం బ్రహ్మలో రెండు ఎలా వచ్చాయి? ఒక శ్లోకంలో ప్రజ్ఞానం చెప్పి రెండో శ్లోకంలో బ్రహ్మని చెప్పి ఆ రెండింటి యొక్క ఐక్యాన్ని చెప్తారు. అలాగే అహం అనే దాని అర్థం చెప్పి, బ్రహ్మ అనే దాని అర్థం చెప్పి ఐక్యం చెప్తే అహం బ్రహ్మాస్మి అవుతుంది. అహంకి అర్థం చెప్పాలి. ఏమంటే అహం అంటే మాకు తెలుసునండి అని అనకూడదు. అహం మీరు అనుకుంటున్న అహం అహం కాదు. ఇప్పుడు సూర్యకాంతి ఉన్నదండి, సూర్యకాంతిలో నీడ పడుతోంది. ఆ నీడ సత్యమా లేకపోతే నీడను కలిగించేది ఏదో అది సత్యమా చూసుకోవాలి తప్ప నీడని సత్యం అనుకోకూడదు. నీడ, నీడ గురించి ఆలోచించకూడదు. ఒక ఆయన చలిలో, పొద్దున్న చలిలో నిలబడ్డాడు, ఎండలో, చలికి ఎండలో నిలబడతారు కదా. ఇంకొక ఆయన కూడా అన్నారు, నువ్వు అక్కడ నిలబడద్దు, ఎందుకు నేను ఎందుకు నిలబడకూడదు, నీ నీడ నా మీద పడుతోందాయా, నేను నా మీద పడితే ఏమవుతుంది, నేను అపవిత్రం అయిపోతాను, లేదా అవి వచ్చి వేడి నాకు లేకుండా పోతుంది, నీ నీడ పుణ్యమాన్ని నాకు వచ్చి వేడి నువ్వు అడ్డుపడ్డట్టు అవుతుంది. సో ఇలాగ ఏవో ఉంటాయి. కాబట్టి నీడ, నీడని సత్యం అనుకోకూడదు. అహం అంటే మనం దేనిని అహం అనుకుంటున్నామో అది నీడ, షాడో, షాడో సెల్ఫ్ అంటారు. అది యథార్థమైన సెల్ఫ్ కాదు, అది షాడో సెల్ఫ్. ఈ షాడో సెల్ఫ్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీరు విమానం టికెట్ కొనుక్కుని ఎక్కారనుకోండి, మామూలుగా మనం ఇండియన్ ఎయిర్లైన్స్ అవి అయితే పెద్ద పట్టించుకోరు, మీరే వెతుక్కుని వెళ్ళి కూర్చుంటారు. అదే కొంచెం ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఎమిరేట్స్ మొదలైన ఎయిర్లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఈ ఎయిర్ హోస్టెస్ని బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్కి వీడు, వీడికి ఒక పర్సనాలిటీతో లోపలికి వెళ్తారు. మీరు బోర్డింగ్ పాస్ తీసుకుని లోపల అడుగు పెట్టేప్పటికీ ఏ పర్సన్, వాడికి ప్యాసింజర్ అని అనరు వాళ్ళు, గెస్ట్ అని అంటారు. ప్యాసింజర్ అంటే అది దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు, గెస్ట్. సో మనం ఈ టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్ళిన వాళ్ళని మనందరం ఏమిటనమాట, వీఆర్ గెస్ట్స్. అంటే మీకు ఒక పర్సనాలిటీ పెట్టాడు చూడండి వాడు. ఏమండి, గెస్ట్గా వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ పర్సనాలిటీని బట్టి ఉంటాయి. ఏమిటి ఆ ప్రివిలేజెస్? లోపలికి అడుగు పెడుతూనే వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ అని ఒక నవ్వు నవ్వుతుంది, ఒకేసారి నవ్వుతుంది, రెండుసార్లు నవ్వదు. రెండుసార్లు నవ్వాలంటే మళ్ళీ ఇంకో టికెట్ కొనాలి. ఒక టికెట్కి ఒకసారే నవ్వు, వెల్కమ్ సార్ ప్లీజ్ కమ్ అని నవ్వు నవ్వుతుంది. ఆ అమ్మాయి నవ్వేప్పుడు నా కేసు చూసినప్పుడు వీడి వేషం ఎలా ఉంది ఏమిట్రా అని కూడా అనుకుంటుంది. ఆవిడ ముఖంలో ఒక్కసారి సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజ్ కొంచెం, నాట్ సర్ప్రైజ్,
చిన్న ఆడ్ గై, ఈ గుండు వీడు హార్డ్ గై అని అనుకుంటుంది. బట్ ఆడ్ అయినా ఏమైనా గెస్ట్ బోర్డింగ్ పాస్ పట్టుకుని వచ్చాడు. సో వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ అంటుంది. అక్కడికి అది అయిపోతుంది. మన సీటు కూడా చూపిస్తుంది, మన పెట్టి కూడా కావలిస్తే లోపల పెడుతుంది, పైన పెడుతుంది. ఆ అమ్మాయి పాపం, అమ్మాయిలు ఆ పెట్టెలు ఎత్తి లోపల పెడుతుంటే నేను అనుకుంటా పాపం వీళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు రా నేను చాలాసార్లు అనుకున్నా కూడా వస్తూ. సో ఒక పర్సనాలిటీ ఉంటుంది మీకు. తర్వాత విమానం పైకి ఎగిరి వరకు మీకేసి చూడదు. విమానం పైకి ఎగిరి అది క్రూయిసింగ్ ఆల్టిట్యూడ్లోకి వెళ్ళగానే ఓ బండి తోసుకుంటూ వస్తుంది. వచ్చి అడుగుతుంది, డియర్ సార్ వాట్ డూ యూ లైక్ టు డ్రింక్ అని అడుగుతుంది. మన పర్సనాలిటీ అనమాట అది, గెస్ట్ పర్సనాలిటీ. ఏదో కాఫీ ఒకటి ఏదో చెప్తాం ఇస్తుంది, ఒకేసారి అడుగుతుంది. లేకపోతే లెంగ్త్ ఆఫ్ ది ఒకసారి అడుగుతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే లోపల ఒకసారి అడుగుతుంది. 2 అవర్స్ ఫ్లైట్. దిగిపోయేప్పుడు ఆ అమ్మాయి పక్కకి తప్పుకుంటుంది, క్యాప్టెన్ కానీ కోపైలట్ కానీ వస్తాడు బయటికి. వాడు అక్కడ నిలబడి థ్యాంక్ యూ సార్ అని పంపిస్తాడు. ఆ విమానం దాటగానే మీ పర్సనాలిటీ ఇప్పుడు ఏమైంది, హూష్ కాకి అయిపోయిందంతే. ఆ తర్వాత మీరు బయటకు వచ్చి వేలమొహం వేసుకుని ఇటు చూస్తున్నారనుకోండి, ఈ అమ్మాయి ఆ పైలట్ వాళ్ళు వాళ్ళ సామాన్ వేసుకుని వస్తారు. వాళ్ళు మనం ఇక్కడ క్యూలో ఉంటాం, వాళ్ళు అలా పక్క నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి క్యూలో ఏముండవు. వాళ్ళు బయట ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, మనం ఉన్నామని మనల్ని వాళ్ళు గుర్తుపట్టరు. గుర్తుపట్టినా పట్టరు. ఎందుకని తెలుసిన, యూ లాస్ట్ యువర్ పర్సనాలిటీ. దేర్ ఈస్ నో దట్ పర్సనాలిటీ డజంట్ ఎగ్జిస్ట్ టు యూ. ఇప్పుడు చెప్పండి, ఆ పర్సనాలిటీ అది షాడో పర్సనాలిటీయా రియల్లా? దట్ ఈస్ ది షాడో పర్సనాలిటీ. ఈ అమ్మాయికి నేను భర్తను, అది రియల్ పర్సనాలిటీయా షాడో పర్సనాలిటీయా? షాడో పర్సనాలిటీ. ఆ సంగతి తెలియడానికి కొంత టైం పడుతుంది. మొత్తానికి ఇట్ ఈస్ ఎ షాడో పర్సనాలిటీ. తర్వాత ఈ పిల్లవాడికి నేను తండ్రిని, అది తెలియడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఆ పిల్లవాడు ముద్దు ముద్దు పలుకులు పలుకుతో తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ పర్సనాలిటీ సత్యంలాగా అనిపిస్తుంది. షాడో పర్సనాలిటీ నా టైంలో ఎవరైనా చెప్తే ముక్కు మీద వేలు వేసుకుంటారు, ఏం అఘాయిత్యపు మాటలు మాట్లాడుతున్నాడండి అని ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా స్వాములు, ఇలాంటి మాటలు మాట్లాడతారా? వేదాంతం అంటే ఇంత అధ్వాన్నంగా ఉంటుందా అని కూడా అనుకుంటారు. అది షాడో పర్సనాలిటీ అని వీడికి తెలుస్తుంది. అది తెలిసి టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే వాడు అమ్మాయిని పెళ్ళాడతాడు, ఆ అమ్మాయి మాట పట్టుకుని తండ్రితో పరుషంగా మాట్లాడతాడు, అప్పుడు తెలుస్తుంది. ఇది సృష్టి రహస్యం. ఇలా ఇలా సృష్టి స్వభావం అలా ఉంది. దీంట్లో ఒకళ్ళ గొప్ప లేదు, ఇంకొకళ్ళ తక్కువ లేదు, సృష్టి ఇలా ఉంది. అప్పుడు ఓహో ఇది షాడో పర్సనాలిటీ అని తెలుస్తుంది. తర్వాత ఒక ధనికుడు ఉంటాడు, కోటీశ్వరుడు ఉంటాడు, అదో పర్సనాలిటీ, ది రిచ్ మ్యాన్ అని, అదొక పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ షాడో పర్సనాలిటీ అని వాడికి తెలుస్తుంది. బ్యాంక్రప్ట్సీ అప్పుడో, లేకపోతే సంపదలు కొల్లగొట్టబడినప్పుడో, లేకపోతే ఆ సంపదల కోసం కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు దెబ్బలాడుకుంటున్నప్పుడో, లేకపోతే మృత్యువు వీడిని ఫేస్ చేసినప్పుడో, అంటే టెర్మినల్ ఇల్నెస్ ఏదో వస్తుంది, దేహం పడిపోవాలి కదండి, అలా శాశ్వతంగా పడి ఉంటుందా ఏమన్నానా, అప్పుడు వీడికి ఓహో ఈ పర్సనాలిటీ షాడో పర్సనాలిటీరా అని తెలుస్తుంది. ఈ విధంగా షాడో పర్సనాలిటీ అని తెలిసిన సందర్భంలో 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి, దాని సైకాలజీ ఇది అని వీడికి అర్థం కాదు, ఏమిటో అనుకుంటాడు తప్ప ఇది షాడో పర్సనాలిటీ రా బాబు, దానివల్ల ఇలా అవుతోందని వాడు అర్థం చేసుకోడు. 1. 2, అర్థం చేసుకోకపోతే దాని పేరే అజ్ఞానము వలన ఏం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. అలా కాకుండా ఆ షాడో పర్సనాలిటీ అయిన ఆ పద్ధతిలో తెలియాల్సిన అవసరం లేదు. చక్కగా వేదాంత క్లాసులో కూర్చుని ఆ పర్సనాలిటీని జాగ్రత్తగా పరిశీలించి వాచ్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది, అది షాడో పర్సనాలిటీ. కాబట్టి ఈ అహం అనే మాటని షాడో పర్సనాలిటీకి పెట్టకూడదు.
అహమ్ముని షాడో పర్సనాలిటీకి పెడితే బ్రహ్మాస్మి అనకూడదు. అహం బ్రహ్మాస్మి గురించి ఓ మహాత్ముడు మాట అన్నాడు, ఇట్ ఈస్ ది మోస్ట్ బ్లాస్ఫమస్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో ది మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అన్నాడు. అహం బ్రహ్మాస్మి దగ్గర మీరు ఆ షాడో పర్సనాలిటీ ఉంది చూసారా, తండ్రి కొడుకు భర్త మతం కులం వర్గానికి చెందిన పర్సనాలిటీలు ఉంటాయి. ఈ షాడో పర్సనాలిటీకి అహం పెడితే ఆ అహమ్ముని పట్టుకుని దేవుడు అండము అంత అపరాధమదే కానీ మరొకట్లేదు. అలా అనకూడదు, తప్పది. కానీ అది అహం అంటే షాడో పర్సనాలిటీ కాదు అనే అహం యొక్క యథార్థమైన అర్థాన్ని మీరు తెలుసుకుంటే అదేం కష్టమేం కాదు. ఒకవేళ కష్టం అనుకోండి, మీకు అందేది కాదనుకోండి, మరి వేదాంతం ఎందుకు చెప్తుంది? మనం ఎందుకు చదువుకుంటున్నాం వేదాంతం? ఇప్పుడు కంప్యూటర్ ఉంది, అది ఎలా పనిచేయాలో మనకి తెలియదు. కంప్యూటర్ కోర్స్ అని పెడతాడు, 2 మంత్స్ కోర్సు, దాంట్లోకి వెళ్తాం. వెళ్తే ఏమన్నా అది మనకు అందుబాటుకు వస్తుందా లేకపోతే రాదా? అందుకోసమేగా కోర్సుకు వెళ్ళింది. సపోజ్ అలా వెళ్ళగానే ఇది జన్మలో రాదండి, 100 జన్మలకు వస్తుందన్నారనుకోండి, ఇంకెందుకు కోర్సు చేయడం? ఈ వేదాంత పాఠాలు చెప్పి వాళ్ళు తోడ దిమాగ్ సూచన పడతా హే, 100 జన్మల్లో వచ్చేదానికి ఇప్పుడెందుకు టైం వేస్ట్? అప్పుడే చూసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, ది ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్. మీకు తెలియలేదు, తెలుసుకున్నారు ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఇప్పుడు పాము అది పాము కాదు త్రాడు అని తెలుసుకున్నారు. తెలుసుకుంటే ఏమైంది? భయం పోయింది. ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఆ భయం పోవడానికి మీరు ఒక స్టెప్ తీసుకోవాలి, జ్ఞానము అనే స్టెప్ తీసుకోవాలి. అది త్రాడు పాము కాదు త్రాడు అని తెలుసుకున్నారు, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. భయం ఉందా పోయిందా? ద ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్. జ్ఞానం అంటే అలా ఉంటుంది. జ్ఞానంలో ఇంకా మళ్ళీ ఊరికి అలా సాగదీయడం ఉండదు. వైకుంఠానికి వెళ్ళాలి, ముందు స్వర్గానికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంద్రుడు అడ్డుపడకుండా ఉంటే ఆ పైకి వెక్కాలి, ఆ వాడేవాడు అడ్డుపడకుండా ఉంటే ఇంకో. ఇది ఏమన్నా పురాణమా? ఇది ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్. యూ హ్యావ్ టు నో దట్ యూ మేడ్ ఎ మిస్టేక్. ఈ షాడో పర్సనాలిటీ నేనని మీరు పొరపాటు చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ద షాడో పర్సనాలిటీ. ఓకే, ఇప్పుడు మన ముందు ఒక పని మిగిలి ఉన్నది, ఒక ప్రధానమైన పని మనం చేయాలి. ఏమిటంటే అహం అనే మాటగా అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అనుభవానికి వచ్చే విధంగా తెలుసుకోవాలి. అహం, అహంని సంస్కృత భాషలో ఉన్న పదం కదా, అహంకి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నహన్యతే ఇది అహం. నా హన్య అంటే నా కదండి, బ్రాహ్మణ అబ్రాహ్మణ అన్నట్టు. హమ్ అన్నది హన్న నుంచి హమ్ వచ్చింది. నా హన్యతే ఇది అహం అంటే చంపబడేది కాదు, అంటే ఈ దేహం పడిపోతుంది, అప్పుడు పోతుంది. ఈ షాడో పర్సనాలిటీస్ అన్నీ పోతాయి. ఏది దేహం ఉండగానే పోతుంటే ఇంక దేహం పోయిన తర్వాత ఏముంటుందండి? ఏమంటే దేహం ఒక ఆయన పోయాడు, మంచి డబ్బున్నవాడు, మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి పోయాడు. ఆ పట్టు వస్త్రాలతో సహా శ్మశానానికి పట్టుకుపోయారు. ఆ పట్టు వస్త్రాలని అక్కడ భేదవాళ్ళు తీసేసుకోవచ్చు, లేకపోతే సాధువులోకి తీసేసుకోవచ్చు అని అన్నారు. ఏం పట్టు వస్త్రాలని భేదవాళ్ళు తీసేసుకోవచ్చు, ఆయనకు ఒక కడియ ఉండేది, అది కూడా భేదవాళ్ళు తీసుకోవచ్చు కదా, అది ఇంట్లో పెట్టుకుని వీళ్ళు. నువ్వు భేదవాడివే, ఈ పట్టు వస్త్రం తీసుకున్న వాడికంటే పెద్ద భేదవాడు వీడు కదా. వాడి కడియాలు వెళ్ళో ఏవో బంగారపు గొలుసులు వాటితో సహా తీసుకెళ్ళి శ్మశానానికి భేదవాళ్ళు తీసేసుకున్న అనాలి. అంతేగాని వస్త్రాలు మటుకు వాళ్ళు తీసేసుకోవాలి, బంగారం మనం పుచ్చేసుకుంటాం. ఇలా ఈ పర్సనాలిటీలన్నీ ఇలా ఏడుస్తాయి. నహన్యతే ఇది అహం, నాకు చావు లేదు.
ఏ అహంకి చావు లేదో ఆ అహం గురించి మాట్లాడుతున్నాం మనం. చచ్చిపోయే అహం గురించి కాదు మాట్లాడుతూ ఉంటాం. అహం బ్రహ్మాస్మి అంటే నహన్యతే ఇది అహం, నహంతి ఇది అహం, నాయం హంతి నహన్యతే, అక్కడి నుంచి వచ్చింది అహం. నహంతి అంటే ఇది ఏ కర్మను చేయదు, కర్త కాదు, భోక్త కాదు. నహన్యతే ఇది అహం, నహంతి ఇది అహం. ఆ అహంకి నిర్వచనం చెప్తున్నారు ఒక శ్లోకంలో. అహం తెలుసుకోవాలి, అహం తెలుసును అనుకోకూడదు, అహం తెలుసుకోవాలి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. చాలా సింపుల్ వెర్స్. ఈ సంస్కృతం కఠినంగా ఉంటుంది, కఠినం కఠినం అనుకుంటుంటే కఠినంగానే ఉంటుంది. దాంట్లో ప్రవేశించి కొంచెం చూస్తుంటే తేలికైపోతుంది. మళ్ళీ అందం శ్లోకం మొత్తం లైన్ అంతా అనాలి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. ఈ దేహము విద్యకు యోగ్యత గల దేహము. విద్య ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, దానికి దేహము గలదు, మనకి దేహము ఉన్నది. గుర్రం దేహము విద్యకు యోగ్యమైన దేహమా, పరుగుకు యోగ్యమైన దేహమా? పరుగుకి యోగ్యమైన దేహం. ఎద్దు దేహము విద్యకు యోగ్యమైన దేహము కాదు, అది బరువులను లాగుటకు మోయుటకు యోగ్యమైన దేహం. కాబట్టి ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క యోగ్యత ఉంటుంది, అన్ని దేహాలకి సమానమైన యోగ్యత ఉండక్కర్లా. మనుష్య దేహానికి జ్ఞానమునకు యోగ్యత పెట్టాడు భగవంతుడు. మనిషి బ్రెయిన్ మొత్తం ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణుల యొక్క బ్రెయిన్ కంటే పెద్దది. డైనోసార్స్ యొక్క బ్రెయిన్ కూడా చిన్నదే. మీరు డైనోసార్ ఎప్పుడైనా చూసారా? దాని కాయం ఎంత ఉంటుంది? పెద్దది ఉంటుంది. కానీ తల ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఉంటే దేహం ఎంత పొడుగు ఉంటుంది, కానీ బ్రెయిన్ ఎంత ఉంటుంది? జిరాఫ్ చూసుంటారు, దాని బ్రెయిన్ కూడా చిన్న ఇండుపకాయంత బ్రెయిన్ ఉంటుంది. మనిషి బ్రెయిన్ ఎంత ఉంటుంది? కాబట్టి ప్రకృతి దేహాలని ఇవాల్వ్ చేయటంలో జ్ఞానానికి యోగ్యమైన విధంగా ఈ మనిషి దేహం ఇవాల్వ్ అయింది. కాబట్టి విద్యకు, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఏ జ్ఞానమైనా కావచ్చు. ఇప్పుడు ప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకునే జ్ఞానము అది మనిషికి ఉంది తప్ప పశువులకు అంతల్లా లేదు. పశువులు కొద్దో గొప్ప తెలుస్తుంది, మనిషికి ఉన్నంత తెలీదు. మనిషికి ఉన్న జ్ఞానము చాలా గొప్పది. కాబట్టి ఈ దేహము విద్యకు యోగ్యమైన దేహము. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంటు అహం అంటే పశువు కూడా వర్తిస్తుంది, నిజానికి పశువు కూడా వర్తిస్తుంది. కానీ పశువుకి అహం అనే మాటకి షాడో పర్సనాలిటీ తప్పు, కరెక్ట్ పర్సనాలిటీ మనం తీసుకోవాలి అంత తెలివితేటలు దానికి ఉండవు. అదేదో షాడో పర్సనాలిటీతోటే ఆ దేహాన్ని అది చాలిస్తుంది. మన వల్ల చేయకూడదు, మన వల్ల చేసినట్లయితే మనకి పశువులకి తేడా ఏమీ ఉండదు. సో పద్యం ఉండేది, చదువు రాని వాడు విద్య, విద్య లేని వాడు వింత పశువు అని. వింత పశువు అని ఎందుకన్నారు? పశువుకి నాలుగు కాళ్ళు ఉండాలి, వీడికి రెండే ఉంటాయి, అందుకోసం వింత పశువు అన్నారు. ద్విపాత్ పశువు వస్తూ. కాబట్టి ఈ దేహము జ్ఞానమునకు యోగ్యమైన దేహమయ్యా ఇది. కాబట్టి ఈ దేహానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేహమే నువ్వు కాదు, ఈ దేహంలో ఒక సారము గలదు, ఒక సారతత్వము గలదు, దాని పేరు ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఒక కనపడేదాని యొక్క సారతత్వమునకు ఆత్మ అని పేరు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, దాని ఆత్మ ఏమిటంటే దాని లోపల కాయిల్ ఒకటి ఉంటుంది, ఆ కాయిల్లో ప్రసరించే ఎలక్ట్రిసిటీ దానికి ఆత్మ. ఆ ఎలక్ట్రిసిటీ కాయిల్లో ప్రసరించాలి, అప్పుడు ఇలా ఇలా గిరగడా తిరుగుతుంది. కాబట్టి అది ఆత్మ దానికి. అలాగే ఈ దేహమునందు ఒక ఆత్మ గలదు, సారమైన ఆత్మ. ఈ ఆత్మ పరాత్మ. పర అంటే ఏమిటి?
దేహమునకు అతీతంగా ఉంటుంది. పర అంటే పైది అని అర్థం. పైది అంటే దేహానికి పైన ఉండడం అంటే ఇక్కడ దాకా దేహం, ఆ పైన ఎక్కడో రూఫ్ మీద ఉంటుందని కాదు. అంటే దేహమునకు అతీతముగా ఉంటుంది. ఎలాగా? దేహం పుట్టింది, గిట్టుతుంది. ఆత్మ పరము అంటే పుట్టుట గిట్టుట దానికి లేవు, అది పరం అంటే. మనస్సుకి సుఖము దుఃఖము ఉంటాయి, కానీ ఆత్మ సుఖము అంటే ఉల్లాసము, దుఃఖము అంటే కుంచుకుపోవడం, కంట్రాక్షను ఎక్స్పాన్షను, అది సుఖ దుఃఖముల యొక్క పరిస్థితి. మనస్సు కంట్రాక్ట్ అయిపోతే దుఃఖము, ఎక్స్పాండ్ అయిపోతే సుఖము, ఇవి మనస్సుకు ఉంటాయి. ఈ కంట్రాక్షను ఎక్స్పాన్షను ఆత్మకి ఉండవు, కాబట్టి దాన్ని పర అన్నారు. కాబట్టి ఈ దేహంలో ఈ దేహము ఇంద్రియములు వీటికి అతీతంగా ఉండే ఒక సారతత్వము కలదు. తర్వాత దేహము స్పేస్లో లిమిట్ అయి ఉంటుంది, ఎంత పెంచినా స్పేస్లో లిమిటెడ్గానే ఉంటుంది. ఎంత పెంచినా కూడా కొంతమంది దేహాన్ని బాగా పెంచుతారు, ఎంత పెంచినా ఇలా రౌండెడ్గా రౌండెడ్గా ఉంటారు, ఎంత పెంచినా కూడా అది లిమిటెడ్గానే ఉంటుంది, స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది. మనస్సు టైంలో లిమిటెడ్గా ఉంటుంది, అవి లిమిటేషన్స్. మనస్సు అంటే మూమెంట్ ఇన్ టైం, మూమెంట్ అంటే టైమే. మీ మనస్సు ఎలా ఉంటుంది? ఉంటే గతంలో ఉంటుంది, లేకపోతే భవిష్యత్తులో ఉంటుంది. అంటే టైంలో ఫిక్స్ అయి ఉందా లేదా? దేహము ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది, లేకపోతే బాత్రూంలో ఉంటుంది, లేకపోతే డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది. అంటే స్పేస్లో ఫిక్స్ అయి ఉందా లేదా? కాబట్టి ఈ దేహంలో ఉన్నా, ఈ మనస్సులో ఉన్నా, ఈ దేహానికి ఉండే హద్దులు దానికి లేవు, ఈ మనస్సుకు ఉండే హద్దులు దానికి లేవు. అంటే దేశము యొక్క హద్దులు లేవు దానికి, కాలము యొక్క హద్దులు లేవు, దేశపు హద్దులు కాలము హద్దులు లేవు. ఇది చాలా జాగ్రత్తగా గమనించదగిన విషయం. ఈ అహంని బాగా తెలుసుకోవాలి కదా. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక రియాక్షన్ ఉంది, కెమికల్ రియాక్షను. ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి, ఏ ప్లస్ బి గివ్స్ సి రియాక్షను. ఈ రియాక్షను 50 డిగ్రీల సెంటిగ్రేడ్లో చేశారు, చేస్తే గంట పట్టింది. టెంపరేచర్ పెంచి అదే రియాక్షను 90 డిగ్రీల సెంటిగ్రేడ్లో చేశారు, అప్పుడు కూడా గంటే పట్టింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే ఆ రియాక్షను ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అని తెలిసిందా లేదా? అలా తెలుసుకోవాలి, ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు పెరుగు తోడు పెట్టారనుకోండి, 0 డిగ్రీస్ దగ్గర పెడితే పాలు పాలలాగే ఉంటాయి, పెరుగు తోడుకోదు. ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర పెడితే చక్కగా తోడుకుంటుంది. కాబట్టి తోడుకోవడము అనే రియాక్షన్ ఏది కలదో అది టెంపరేచర్ డిపెండెంట్ అని తెలుస్తుంది కదా. కాబట్టి నేను, మీరు దీన్ని బాగా పట్టుకోవాలి, నేను అహం అంటే నేనే. ఆ నేను అనే అనుభవం మీరు పరిశీలించాలి, మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తా చూడండి, నేను నేను అని ఉన్నాను. పద్మనాభ నగర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంట్లో కూర్చుని నేను నేను అని అలా నేను అనుభవంలో ఉండిపోతాను. నాకు సంగతి అర్థమైంది, నేను అనుభవంలో ఉన్నప్పుడు డైమండ్ పాయింట్లో ఉన్నామా పద్మనాభ నగర్లో ఉన్నామా అనే దానివల్ల ఫరక్ ఏమీ లేదు. కొయి ఫరక్ నహి పడతా హై, అర్థమైందా? అంటే అర్థం ఏంటి? నేను దేశ సంబంధము లేనిది, ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్. మీరు హైదరాబాద్లో ఉండి నేను అనుభవంలో ఉండండి. ఓ విమానం ఎక్కి ఢిల్లీలో దిగి ఎయిర్పోర్ట్లో కూర్చుని నేను అనుభవంలో ఉండండి. ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు, ఏకరూపంగా ఉంటుంది, సేమ్గా ఉంటుంది అనుభవం. దాన్ని బట్టి ఏం తెలిసింది? స్పేస్లో ఓ చోటైనా ఇంకో చోటైనా కూడా నేను అనే అనుభవానికి మార్పు లేదు అని తెలిసింది. కానీ దేహానికి మార్పు ఉంటుంది, జెట్ లాగ్ ఇవన్నీ ఉంటాయి దేహానికి, దేహం ఒకలాగా ఉండదు, కానీ నేను మాత్రం ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి నేను అనే అనుభవము ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్. ఇంకొకటి, మీరు పొద్దున్న మెడిటేషన్లో నేనుగా ఉండండి, సాయంకాలం మెడిటేషన్లో నేనుగా ఉండండి, రెండు ఏకరూపంగా అనుభవానికి వస్తాయా తేడాగా అనుభవానికి వస్తాయా? ఏకరూపంగా అనుభవానికి వస్తాయి.
కానీ బాడీ మనస్సు అలా ఉండవు. బాడీ పొద్దున్న బాడీ ఓలా ఉంటుంది, రాత్రి బాడీ ఇంకోలా ఉంటుంది, రెండో ఏకరూపంగా ఉండవు. మనస్సు కూడా అంతే, మనస్సు కూడా టైంను బట్టి పొద్దున్న మైండ్కినో మధ్యాహ్నం మైండ్కి రాత్రి మైండ్కి తేడా ఉంటుంది, ఏకరూపంగా ఉండవు. పొద్దున్న 9 గంటలకి సినిమా చూపిస్తాను రమ్మంటే వెళ్తారా? వెళ్ళరు. అదే రాత్రి 7 గంటలకంటే పరిగెత్తుకు వెళ్తారు. మార్నింగ్ షోలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఆయన వాళ్ళు కూడా 11 12 అయితే కానీ ఈ దిక్కుమాలిన మార్నింగ్ షో అది కూడా పెద్ద. కాబట్టి పొద్దున్న పనులు చేసుకుందుకు మనస్సు సిద్ధంగా ఉంటుంది, సాయంకాలం కొంచెం భోగానుభవానికి సిద్ధంగా ఉంటుంది మనస్సు. అంచేతే డ్యాన్స్ ప్రోగ్రాంలో అవన్నీ సాయంకాలం పెట్టుకుంటారు, పొద్దున్నే పెట్టుకోరు డ్యాన్స్లో విను. మైండ్కి ఆ టైంను బట్టి తేడా పడుతుంది. వెరాజ్ నేను అనుభవం మీరు చూసుకోండి, ఏమీ తేడా ఉండదు. కాబట్టి మీరు పట్టుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, నేను అనే అనుభవము దేశమునకు కాలమునకు అతీతమైనది అని పట్టుకోవాలి. పట్టుకుంటే దానికి ఒక పేరు పెట్టచ్చు. ఇప్పుడు ఏమన్నా తెలుసిన పరిపూర్ణ అది సంగతి. కాబట్టి ఆత్మ ఉన్నదే దేహమునందు ఉన్నమాట వాస్తవం. గొప్ప దేహము విద్యకు యోగ్యమైన దేహమునందే ఉంది, కానీ దేహమునకు అతీతంగా ఉంది. మనస్సులో ఉంది కానీ మనస్సుకు అతీతంగా ఉంది. పరాత్మ ఇంకా ఎలా ఉంది? పరిపూర్ణమై ఉన్నది అంటే దేశకాలముల యొక్క హద్దులు లేనిదిగా ఉన్నది. ఇంకా ఎలా ఉందో తెలిసిన ఆ నేను రూపంగా ఉండాలంటే మీరు అది ఎలా ఉందంటే అది సాక్షిగా ఉంటుంది. ఈ నేను నేనుందండి 3 ఉన్నాయి, చేయుట ఆలోచించుట ఉండుట అని 3 ఉన్నాయి, డూయింగ్ థింకింగ్ అండ్ బీయింగ్, 3 ఉన్నాయి. మీలోనే మీరు ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, మీరు చేస్తున్నారు, 3 ఉన్నాయి లేవా? 3 ఉన్నాయి. ఈ 3లో చేయుట అన్నది దేహము, ఆలోచించుట అన్నది మనస్సు, ఉండుట అన్నది నేను. ఏమండి ఉండడం అంటే ఎలా ఉండడం? ఇప్పుడు రాయి ఉందనుకోండి, ఉంటుందంతే, ఉంటుంది, చెయ్యదు ఆలోచించదు, ఉంటుంది. కానీ తెలుసుకుంటుందా? తెలుసుకోదు. మీరు ఉంటారు కానీ తెలుసుకుంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఉండడానికి రాయి ఉండడానికి తేడా లేదు, తేడా ఉంది. రాయి ఉన్నట్టు మీరు ఉండరు. ఇప్పుడు మూల కూర్చుని ఉన్నాడు, ఏమిట్రా అలా బెల్లం ముత్తిన రాయిలా కూర్చున్నావు అని అంటారు. అంటే బెల్లం ముత్తిన రాయిలా కూర్చున్నప్పటికీ బెల్లం ముత్తిన రాయికి లేని ఓ లక్షణం వీడికి ఉంది. ఏమిటది? అన్నీ తెలుస్తూ ఉంటాడు, అన్నీ తెలుస్తూ ఉంటాడు, తెలుస్తూ ఉంటాడు అంటున్నాను నేను. తెలుస్తూ ఉంటుంది అంటలేదు, తెలుస్తూ ఉంటాడు అంటే తెలుసుకుంటూ ఉంటాడు అని. కాబట్టి ఇక్కడ వీడు ఉండడమే కాదు, తెలుసుకుంటూ ఉండడం. తెలుసుకుంటూ ఉన్నాడంటే చేస్తూ ఉన్నాడని కాదు, ఆలోచిస్తూ ఉన్నాడని కాదు. చేస్తూ ఉంది దేహము, ఆలోచిస్తూ ఉంది మనస్సు, నేను తెలుస్తూ ఉన్నాను. దేన్ని తెలుస్తూ ఉన్నావయ్యా అంటే దేన్ని? ఏమిటి? జగత్తును తెలుస్తూ ఉన్నాను, దేహాన్ని తెలుస్తూ ఉన్నాను, దేహం పనులు చేసుకుంటుంటే తెలుస్తూ ఉన్నాను, మనస్సు సంకల్పాలను చేస్తుంటే తెలుస్తూ ఉన్నాను, నేను ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను. దేన్నంటే ఏది ఉంటే దాన్ని తెలుస్తూ ఉన్నాను. దీన్ని ఏమంటారంటే సాక్షి అని అంటారు. సాక్షిగా ఉండి, దేనికి సాక్షిగా ఉండి? జగత్తుకి, దేహానికి, మనస్సుకి. వీటిల్లో మనస్సు ఇంక్లూడ్స్ బాడీ అండ్ ది వరల్డ్. మనస్సుకి సాక్షిగా ఉన్నారంటే ఆ మనస్సులో భావం ఒక భాగంగా ఉండే దేహానికి, ఆ మనస్సులోనే ఇంకో భాగంగా ఉండే జగత్తుకి కూడా సాక్షిగా ఉన్నట్లే. కాబట్టి మనస్సు చాలా సూక్ష్మమైనది, దేహము జగత్తు స్థూలములు, సూక్ష్మంలో స్థూలం అంతర్గతమవుతుంది. కాబట్టి సూక్ష్మానికి సాక్షి అంటే ఇంక స్థూలాలకి సాక్షి అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ బుద్ధి అంటే మనస్సుకే బుద్ధి అని పేరు ఇక్కడ. ఆ బుద్ధికి సాక్షిగా
ఉంటున్నది. బుద్ధేహ సాక్ష్యతయా స్థిత్వా, అది ఆ తెలివి, అది 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 అహం, అది తెలుసుకుంటూ ఉంటుంది. స్ఫురన్ అంటే తెలుస్తూ ఉంటుంది. స్ఫురన్, ఇప్పుడు నేను చూడండి, స్ఫురన్ అంటే ఏమిటో చెప్తాను. నేను సాక్షిగా ఉన్నాను. సాక్షిగా ఉండడం అన్నా నేనుగా ఉండడం అన్నా ఒకటే. ఇది చాలా సరళము. ఏమంటే నేనుగా ఉండండి. ఉండలేరా? నేనుగా ఉండగలరా? ఉండండి. నేనుగా ఉన్నాను, నేనుగా ఉన్నాను. మెడిటేషన్ అండి. నేనుగా ఉన్నాను. ఈ లోపల మైండ్లో ఏదో థాట్ వచ్చింది, అది తెలిసిందా లేదా? మరి సాక్షిని అయ్యానా లేదా? స్ఫురన్. ఈ లోపల తుమ్ము వచ్చింది, తెలిసిందా లేదా? స్ఫురన్. ఏదో సౌండ్ వచ్చింది, తెలిసిందా లేదా? స్ఫురన్. ఉన్నానంటే బెల్లం మొత్తిన రాయిలా లేనండో. స్ఫురన్ ఫురఫురలాడుతూ ఉన్నా అంటే వెలిగిపోతూ ఉన్నా, తెలుసుకుంటూ ఉన్నాను. దానికి అహం అని పేరు. అహం ఇతీరియతే, అహం అని చెప్పబడును. మీకు అహం అంటే ఏమిటో తెలిసిపోయింది కదండి. ఈ అహంని మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాము. మీరు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకురండి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్ష్యతయా స్థిత్వా స్ఫురన్నహమితీరియతే. ఈ శ్లోకం గట్టిగా పట్టుకోండి. అహమ్ను తెలుసుకుంటే బ్రహ్మని తెలిసినట్టే. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అహమ్ని దేవుణ్ణి తెలుసుకున్నా. దేవుణ్ణి తెలుసుకుందువల్లేవోయ్, మునగాడివి వచ్చావు, దేవుణ్ణి తెలుసుకుంటావు, అహమ్ముని తెలుసుకో ముందు అని చెప్పేవారు. అహమ్ని తెలుసుకుంటే బ్రహ్మ వస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం.